బలము యెహోవాయే నా శైలము యెహోవాయే నా బలము యెహోవాయే నా కోటయు యెహోవాయే నా కేరెము యెహోవాయే నా శృంగము యెహోవాయే నా దుర్గము యెహోవాయే నా శృంగము యెహోవాయే నా దుర్గము యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము నన్ను వెలిగించెను నా అడుగులు కడబడకుండా నన్ను నడిపించెను నా దీపము ఆరణీయక నన్ను వెలిగించెను నా అడుగులు కడబడకుండా నన్ను నడిపించెను నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను పక్షమున తాడేయండి నన్ను గెలిపించెను నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను నా పక్షమున తాడేయండి నన్ను గెలిపించెను యెహోవాయే నా శృంగము యెహోవాయే నా దుర్గము యెహోవాయే నా శృంగము యెహోవాయే నా దుర్గము యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము బలము అనుగ్రహించి నన్ను దృఢపరచెను నా శత్రువుల కంటే నన్ను కనుక తానే హెచ్చించెను నాకు బలము అనుగ్రహించి నన్ను దృఢపరచెను నా శత్రువుల కంటే నన్ను కనుక తానే హెచ్చించెను నా జనులను నాకు లోపరచి నన్ను గణపరచెను నా ముందుగా తానే నడచి నన్ను నడిపించెను నా చరులను నాకు లోపరచి నన్ను గణపరచెను నా ముందుగా తానే నడచి నన్ను నడిపించెను యెహోవాయే నా శృంగము యెహోవాయే నా దుర్గము యెహోవాయే నా శృంగము యెహోవాయే నా దుర్గము యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము యెహోవాయే నా బలము యెహోవాయే నా శైలము చెప్పలు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం అందరం కలిసి. మన నూతన ఆల్బంలోని కీర్తన, పాత పాట, అందరికి వచ్చిన కీర్తన. కష్ట నష్టాలైన కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీతోడు ఎడబాసిపోతులే. ఓ యేసయ్యా, ఏ పరిస్థితి నాకు ఎదురొచ్చినా నేను విడిచిపెట్టను అని
దేవునికి తెలియజేసే కీర్తన అందరం కలిసి మనస్ఫూర్తిగా పాడుతూ ప్రభుకి మనల్ని మనం అర్పించుకుందాం. తండ్రి, కష్ట నష్టాలైనా ఏ పరిస్థితి నాకు ఎదురొచ్చినాయా, నీ తోడు నేను వదిలిపెట్టను. కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. అందరం కలిసి కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఓ యేసయ్యా, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, కష్ట నష్టాలైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. ఓ యేసయ్యా, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. లేచిన పెడదాం, మనస్ఫూర్తిగా కీర్తిద్దాం. నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకు దండగా, బ్రతుకున్న మూన్నాళ్ళు నీతోనే పండగ. అందరం కలిసి నిన్నెడబాసినప్పుడు నా బ్రతుకు దండగా, బ్రతుకున్న మూన్నాళ్ళు నీతోనే పండగ. ఏసయ్య మార్గమే నడపరబోరన్నా, ఏసయ్య మార్గమే నడపరబోరన్నా, కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే, కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవిని తోడు ఎడబాసిపోదులే. అండగా మనసు మనకి తోడుగా ఉండగా ఎందుకు మనకి తొందరబరా, ఏసే మార్గం నడుస్తుందే చాలు అదే గొప్ప. కొండగా అండగా నీకుండగా లోకాన ఎండిన ఎముకలైనా ముందుగా జీవంగా. కొండగా అండగా నీకుండగ లోకాన ఎండిన ఎముకలైనా ముందుగా జీవంగా. ఏసయ్య మార్గమే నడబరబోనన్నా, ఏసయ్య మార్గమే
నడవర బోరన్న కష్ట నష్టాలైనా కలగల్ల బ్రతుకైనా నీ జీవిని తోడు ఎడవాసి పోదులే కష్ట నష్టాలైనా కలగల్ల బ్రతుకైనా నీ జీవిని తోడు ఎడవాసి పోదులే కారు మొప్పులే కమ్మిన కాలమే ఎదురు తిరిగిన నీటిలో నెచ్చుకొని ముందుకు సాగుతాను ఈ సాక్షిగా లోకంలో జీవిస్తాను ఏ పరిస్థితులను విడిచిపెట్టినట్టు అందరం కలిసి మన స్ఫూర్తిగా ఉండడం తెలిగి దేవుడితో చేసుకుంటాం కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా తండ్రి జీవితంతో ఇతర ఉంటానయ్యా అందరం కలిసి కరు మబ్బు కమ్మినా కాళ్ళమెదురు తిరిగినా విసిలువనెత్తుకొని నెసాగిపోతాను కరుమబ్బు కమ్మినా కాళ్ళమెదురు తిరిగినా విసిలువనెత్తుకొని నెసాగిపోతాను విసిలువనెత్తుకొని నెసాగిపోతాను నీ సిలువనెత్తుకొని సాగిపోతాను కష్ట నష్టాలైనా కలగల్ల బ్రతుకైనా నీ జీవిని తోడు ఎడవాసిపోదులే కష్ట నష్టాలైనా కలగల్ల బ్రతుకైనా నీ జీవిని తోడు ఎడవాసిపోదులే ఓ యేసయ్యా నీ జీవిని తోడు ఎడవాసిపోదులే నీ జీవిని తోడు ఎడవాసిపోదులే జీవిని తోడు ఎడవాసి పోదులే జీవిని తోడు ఎడవాసి పోదులే కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా జీవిని తోడు ఎడవాసి పోదులే కష్ట నష్టాలైనా జీవిని తోడు ఎడవాసి పోదులే ఓ యేసయ్యా జీవిని తోడు ఎడవాసి పోదులే జీవిని తోడు ఎడవాసి పోదులే జీవిని తోడు ఎడవాసి పోదులే జీవిని తోడు ఎడవాసి పోదులే నిన్నెన్నడు విడువదులే ఈ జీవిని తోడు ఎడవాసి పోదులే కారు మబ్బులు కమ్మినా కాలమే ఎదురు తిరిగినా నాకు అనుకూలంగా ఏది లేకపోయినా తండ్రి నీ శిలువను మాత్రమే దించను ప్రభువా నీ శిలువను ఎత్తుకునే ముందుకు సాగుతాను తండ్రి ఏ పరిస్థితి వచ్చినా నేను వదిలిపెట్టను ఏ పరిస్థితిలో ఒకరు నన్ను విడిచిపెట్టను వదలనయ్యా కారు మబ్బు కమ్మినా కాలమెదురు తిరిగినా నీ సిలువనెత్తుకొని నే సాగిపోతాను కరుమబ్బు కమ్మిన కాలమెదురు తిరిగినా నీ సిలువనెత్తుకొని నే సాగిపోతాను నీ సిలువనెత్తుకొని నే సాగిపోతాను నీ సిలువనెత్తుకొని నే సాగిపోతాను కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా అందరం కలిసి ఈ జీవిని తోడు ఎడబాసిపోదు గట్టిగా కష్ట నష్ట ఎడవాసిపోదులే ఈ జీవిని తోడు ఎడవాసిపోదులే నేను విడిచిపెట్టను ప్రభు ఆరాధ్యుడా నా పూజనీయుడా ఆశ్చర్యకారాలు చేయువాడా నిన్నే స్తుతిస్తానయ్యా
మనసారా కీర్తిస్తాను తండ్రి. నా జీవం నీవే, నా సర్వం నీవే, నా సర్వస్వం నీవే. కనుక నిన్నే పూజిస్తాను, ఎల్లప్పుడూ నిన్నే కీర్తిస్తాను మనస్ఫూర్తిగా. యేసయ్యా, యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా, మనస్ఫూర్తిగా యేసయ్యా, యేసయ్యా, ఆరాధ్యుడా, పూజనీయుడా, యేసయ్యా, యేసయ్యా, ఆరాధ్యుడా, పూజనీయుడా, ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతియింతు మనసారా. ఆశ్చర్యకార్యము చేయువాడా, స్తుతియింతు మనసారా. నీవేనాతో మాట్లాడుమా, నీ మాటలతో ఓదాచు, నీ మాటలతో ఓదాచుమా. నీవే నా జీవం, నీవే నా సర్వం, మనస్ఫూర్తిగా నీవే నా జీవం, నీవే నా సర్వం. నడకను నాకు నేర్పుతండి, వెంబడించాలి విచిత్రము నాకు తెలుపు, వాటిని నాకు నేర్పు, శాటించాలి. నా జీవము నా సర్వం నీవే, నీ కొరకే నేను జీవించాలయ్యా. ఆరాధ్యుడా, నా పూజనీయుడని నేను స్తుతించాలి. మాటలు నాకు నేర్పుమయ, నేను నేర్చుకునకు. అందరం కలిసి నీ నడకను నాకు నేర్పుమయ, నేను వెంబడి చూడకు. నీ మాటలు నాకు నేర్పుమయ, నేను జీవం నీవేనా బహు క్షేమం.
పాటించుట నాకు నేర్పుమయ, అది నాకు బలం. నీ చిత్తములో నడుపుమయ, అది బహు క్షేమం. నీవే నా జీవం, యేసయ్యావే నీవే నా సర్వం. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నీవే నా జీవం, నీవే నా సర్వం. యేసయ్యా యేసయ్యా పూజనీయుడా, నీ ఆత్మతో నను నింపుమయ, నీ బలే నన్ను మార్చు, నీ మహిమను నాకు చూపుమయ, నిన్ను గణపరతు. మనస్ఫూర్తిగా నీ ఆత్మతో నను నింపుమయను మార్చు, నీ మహిమను నాకు చూపుమయ, నిన్ను గణపరతు. మహిమ స్తుతియు mahima ganana dikhe sutiyu mahima ganana dikhe bhai okaru sutiyu mahima ganana dikhe ఉండదు. పరిశుద్ధుడు 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 యేసు, పరిశుద్ధుడు 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 యేసు. అందరం కలిసి పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతగణాల చేత ప్రతినిత్యము పొగడబడుతున్న తండ్రి, నీకే మహిమ నీకే ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము. నిన్ను స్తుతించే నిన్ను కీర్తించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, స్తోత్రాలు.
రాజులని యాజక సమూహంలో నిలిచి నాయన నిన్ను ఆరాధించే వారికి మమ్మల్ని ఉంచారు. వందనాలయ్యా. పరిశుద్ధుడా, మాతో మాట్లాడతావని, ఈ మాటల ద్వారా మమ్మల్ని ఉద్ధరిస్తావని, ఓదారుస్తావని, సరి చేస్తావని చేరిన మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడయ్యా. నీ మాటలు మాకు కావాలి, అవి మా జీవానికి ఊటలు, మా బ్రతుకుకు ఆధారాలు ప్రభువి, మా జీవితానికి ఆధారమైన నీ మాటలతో ప్రభువమును నింపు. ఆ జీవజలాలు మమ్మల్ని త్రావనివ్వు. ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ ఆకలిని తీర్చి సంపూర్ణమైన హృదయముతో, నిండుదలతో, నీ ఆత్మతో ఇక్కడ నుంచి వెళ్ళడానికి సహాయము చేయమని తండ్రి. పాపుల మలుపులమయో కిలము మమ్మను క్షమించు. నీకు మాకు మంచిలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా మమ్మను మార్చమని, మలచమని. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం. ప్రభుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. ప్రభు పేరట అందరికీ షలోం. నా పేరు నిర్మల. నాకు ఇద్దరు కుమారులు. నా భర్త మరణించిన తర్వాత నా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఒక హాస్పిటల్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లల్ని చదివించుకునేదాన్ని. మా నాన్నగారు ఒక చిన్న సంఘానికి కాపరి. ఆ సంఘంలో మా చిన్న అబ్బాయి చక్కగా పాటలు పాడేవాడు. అలా జీవిస్తూ నా పెద్ద కుమారుణ్ణి డిగ్రీ వరకు చదివించాను, చిన్న కుమారుణ్ణి ఇంటర్ వరకు చదివించాను. ఒక రోజు నాకు విపరీతమైన నొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేశారు. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అవి పెద్ద సైజులో ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి, దానికి 3 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్స్ చెప్పారు. ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే 3 నెలల కంటే ఎక్కువ బ్రతకమని డాక్టర్స్ తెలిసి చెప్పేశారు. 3 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకునేంత స్తోమత నాకు లేదు. తాత్కాలికంగా మందులు వాడేదాన్ని. అనారోగ్య కారణంగా పనిచేయలేని పరిస్థితిలో ఆ ఉద్యోగాన్ని మానేశాను. పిల్లల చదువులకు, నా మందులకు డబ్బులు లేక అప్పు చేసేదాన్ని. కొద్ది రోజుల తర్వాత అప్పుల వాళ్ళు వచ్చి నన్ను డబ్బులు అడిగినప్పుడు నేను ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడేవారు. అలాంటి సమయంలో దైవజనులు సతీష్ అన్నయ్య గారు రాసి పాడిన పాట నేను టీవీలో చూడడం నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ పాటలో ఉండే అర్థాలు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాయి. నా వేదనలు, ఆ వేదనలు, నీ వాక్యమే నను బ్రతికించినది. నా రోదనలు, నా యాతనలు, నీ మాటలే నను ఓదార్చినవి. ఆ పాట నేను పాడుతూ పాడుతూ ఎంతో భారంతో ప్రార్థించాను. తర్వాత నాకు తెలిసిన వాళ్ళు సిటీ నుంచి ఫోన్ చేశారు. ఒక హాస్పిటల్లో ఉద్యోగం ఉంది, జీతం ఎక్కువ ఇస్తారు, నువ్వు వచ్చి జాయిన్ అయిపో అని చెప్పారు. నేను పని చేయలేని పరిస్థితిలో కూడా నాకున్న అప్పులను బట్టి, నా కుమారుల చదువుల విషయాన్ని బట్టి నేను ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. సిటీలోనే ఉద్యోగం చేసుకుంటూ ఒక ఆదివారం నేను కలవర టెంపుల్కి వచ్చాను. ఆ రోజు దైవజనం ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతాడు. చాలు నీ ఏడుపు, చాలు నీ డిప్రెషన్, చాలు నువ్వు కృంగిపోయింది, చాలు నువ్వు బాధపడింది, చాలు నువ్వు నిరుగారిపోయింది, చాలు నువ్వు నిస్పృహతో నలిగిపోయింది, లే. నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి శ్రేష్టమైన ప్రణాళిక నేను వేశా, శ్రేష్టమైన ఆలోచనలు నేను చేశా. ఆ మాటలు నన్ను ఎంతో ధైర్యపరిచాయి. కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నా సమస్యలన్నీ తీరుస్తాడనే విశ్వాసం నాకు కలిగింది. సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా కలవర టెంపుల్కు వస్తూ ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాను. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కువ దూరం నడవలేకపోయేదాన్ని. అలాంటిది ఇప్పుడు
ఎంత సమయమైనా కూర్చోగలుగుతున్నాను, ఎంత దూరమైనా నడవగలుగుతున్నాను. దేవుడు నన్ను ముట్టి నా ఆరోగ్యాన్ని బాగుపరిచాడు. నేను నా స్నేహితులతో కలిసి మందు తాగేవాళ్ళం, కొట్లాడలకు వెళ్ళేవాళ్ళం. అది చూసి మా అమ్మ ఆ గొడవలోకి వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా నీ మాట వినేవాడిని కాదు. నేను ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నాకు ఉద్యోగం రాలేదు. మా బంధువులు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకు ఇక ఉద్యోగం రాదని నన్ను ఎంతో హేళనగా హీనంగా మాట్లాడినప్పుడు ఇక నేను సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను. నా చిన్న కుమారుడి మార్పు కొరకు నేను ఎంతో భారంగా ప్రార్థన చేసేదాన్ని. ఆ రోజు రాత్రి ఎంతో బాధతో దుఃఖంతో చర్చిలో పడుకున్న నన్ను దేవుడు దర్శించాడు. వెంటనే లేచి కన్నీటితో ప్రార్థన చేసి నా తప్పులన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టాను. సిటీలో ఉంటున్న మా అమ్మ దగ్గరికి వచ్చి నేను కల్వరి బైబుల్ కాలేజీలో తర్బీదు పొందుకుంటానని మాట చెప్పినప్పుడు మా అమ్మ ఎంతో సంతోషించింది. నా చిన్న కుమారుడు పూర్తిగా మార్పు చెంది దేవునిచే బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ఏర్పాటు చేసిన కల్వరి బైబుల్ కాలేజీలో తర్బీదు పొందుకోవడం నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను నా కుమారులు ఎంతో సంతోషంగా ఉన్నాం. స్వచ్ఛమైన వాక్యం ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నా పేరు ప్రశాంత్ కుమార్. మాది క్రైస్తవ కుటుంబం. మా నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ మా కుటుంబాన్ని పోషించేవారు. నా తల్లిదండ్రులు నాపై ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఒక ప్రయోజకుడిగా చూడాలని కష్టపడి చదివించారు. నేను కంప్యూటర్ సైన్స్ చదివి నా చదువు పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నంలో సిటీకి వచ్చాను. సిటీలో నా ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ జాబ్ కోసం ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగేవాడిని. ఎక్కడైనా వాంటెడ్ బోర్డ్స్ కనపడితే వెళ్ళి ఉద్యోగం కోసం అడిగేవాడిని. అక్కడ కూడా నాకు నిరాశ ఎదురయ్యేది. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా నాకు ఉద్యోగం దొరకలేదు. కొన్ని రోజులకు నా స్నేహితులు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో సిటీలో ఎక్కడుండాలో తెలియక అదే రూమ్లో ఒంటరిగా ఉండేవాడిని. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడంతో తినడానికి, రూమ్ రెంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. నేను పడుతున్న కష్టాలు మా పేరెంట్స్కి తెలిస్తే ఎక్కడ బాధపడతారని వాళ్ళకి చెప్పకుండా అలాగే పస్తులుండేవాడిని. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక నా కనీస అవసరాల కోసం ఒక కారు మెకానిక్ షెడ్లో పనికి కుదిరాను. అక్కడే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేవాడిని. ఒక ప్రక్క మెకానిక్ షెడ్లో పనిచేస్తూ మరొక ప్రక్క ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. ఉద్యోగ ప్రయత్నంలో వారం రోజులు చెప్పకుండా మానేసినందుకు ఆ మెకానిక్ షెడ్ వాళ్ళు నన్ను పనిలోంచి తీశారు. వెళ్ళిన ఉద్యోగ ప్రయత్నము సఫలము కాక ఇక్కడ చేస్తున్న మెకానిక్ పని పోయి నా బతుకు మళ్ళీ మొదలుకొచ్చింది. సిటీ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళి నా పేరెంట్స్కి నా మొహం చూపించలేక ఇక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చాలా చేశాను. కానీ ఇందులోని ఎక్కువ కాలం నిలబడలేకపోయాను. అలా నిరాశగా ఉన్న సమయంలో నా గురించి తెలిసిన ఒక వ్యక్తి నన్ను దేవుని సన్నిధికి నడిపించాడు. నా కష్టాలు తొలగించి నాకు మంచి జీవితం ప్రసాదించమని ప్రార్థించుకుని ఇంటికి వెళ్ళాను. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నన్ను నా స్నేహితుడు ఒక సోలార్ కంపెనీలో పనికి కుదిర్చాడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ నేను చేస్తున్న సోలార్ కంపెనీలో ఎంతో కష్టపడి పనిచేసేవాడిని. సంవత్సర కాలం పాటు అక్కడే పనిచేసి ఆ పనిలో టెక్నికల్గా ఎంతో నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు నాపై పెట్టుకున్న ఆశలను నేను నెరవేర్చలేకపోతున్నానని బాధపడుతూ ఉన్న సమయంలో ఒక స్నేహితుడు నువ్వే సొంతంగా సోలార్ కంపెనీ ప్రారంభించవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. నా స్నేహితుడి మాటలు విన్నాక నేను సొంతంగా సోలార్ కంపెనీ పెట్టాలని ఆలోచనలో పడ్డాను. అప్పటి నుంచి పనిచేస్తున్న కంపెనీలో మానేసి నేను ప్రారంభించబోయే కొత్త సోలార్ కంపెనీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. కొద్ది రోజుల్లోనే దేవుడు నాపై కృప చూపించి నేను సొంతంగా సోలార్ కంపెనీ పెట్టుకునేలాగా నన్ను ఆశీర్వదించాడు. నాకు ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. అలాగే పరిచయాలు కూడా బాగా పెరిగాయి. ఈ ఆర్డర్స్, ఈ పరిచయాలు చూసుకుని దేవుణ్ణి, దేవుడి మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాను. డబ్బు సంపాదనలో పడి దేవుడికి ప్రార్థించేవాడిని కాదు, ఆదివారం వచ్చిన మందిరానికి కూడా వెళ్ళేవాడిని కాదు. నేను దేవుడి ఆశీర్వాదాలు పొందుకుని కూడా దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినందుకు నేను ఎంతో ఇష్టపడి ప్రారంభించిన వ్యాపారంలో పతనం మొదలవటం చూశాను. సరైన ఆర్డర్స్ లేక నేను వర్క్ చేసిన వాళ్ళు నాకు పేమెంట్ ఇవ్వక నేను తెచ్చిన స్టాక్కి నేను వాళ్ళకి డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయేవాడిని. నేను చేస్తున్న పని తప్పని దేవుడు నాకు తెలిసేలాగా నన్ను గద్దించాడు. నేను ఇన్ని రోజులు చేసిన తప్పును తెలుసుకుని దేవుని క్షమాపణ అడిగిదామని మందిరానికి వచ్చాను. ఆ రోజు దైవజనుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నువ్వు ఏది ప్రారంభిస్తున్నావో, ఏది చేస్తున్నావో దాంట్లో దేవునికి చోటు లేకపోతే నువ్వు ఏం చేసినా సరే నువ్వు ఫలించనే ఫలించావు.
కనీసం ఆ సత్యం ఈరోజు తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు లేకుండా వాళ్ళు నిర్మాణాన్ని ప్రారంభించారంట. పూర్తి చేయగలిగారా? విజయం సాధించగలిగారా? లేదండి, సగంలోనే అంత ఆగిపోయింది. అప్పటి వరకు వారు పడిన ప్రయాస వ్యర్థమైపోయింది. ఈరోజు మనలో చాలామంది అదే జీవితం జీవిస్తున్నారు. సగం వరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత చేతిలో చిల్లి గవ్వ ఉండక చేసిన ప్రయత్నాలన్నీ కూడా సగంలోనే ఆగిపోతున్నాయి. ఆ వాక్యం విన్నాక నేను ఎన్ని రోజులు ఏం తప్పు చేశానో దేవుడు నాకు తెలియజేశాడు. లోకానుసారంగా జీవించకుండా క్రమం తప్పకుండా మందిరానికి రావాలని దేవునికి ప్రార్థించాను. అప్పటి నుంచి ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఆత్మీయంగా బలపడుతూ నాకు వచ్చిన సంపాదనలో దేవునికి దశంభాగం తీయడం ప్రారంభించాను. కొంతకాలానికి దేవుడు నేను చేస్తున్న వ్యాపారంలో ఇబ్బందులన్నీ అధిగమించేలా చేశాడు. ఇప్పుడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోకుండా నేను ఏ పని ప్రారంభించను. నా జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిన ఈ దేవుని సువార్తను ఇప్పటి వరకు కలవరి స్వరం ద్వారా 4 సార్లు అందించాను. ఇప్పుడు నన్ను చూసిన నా తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తున్నారు. సతీష్ అన్నయ్య గారికి నా నిండు వందనాలు. నా ఏసేకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లినగాక. రఘుపేట అందరికీ షలోం. నా పేరు కృష్ణ, నేను పుట్టుకతో అందడను. నేను అన్యకుటుంబంలో జన్మించడం వల్ల ఎక్కువ విగ్రహారాధన చేసేవాడిని. నేను ఎక్కడికైనా వెళ్ళాలని బస్ స్టాండ్కి వెళ్ళేవాడిని. బస్ ఎక్కడానికి నాకు బస్ నెంబర్ కనిపించదు, అందుకని అందరిని అడిగేవారిని. ఎవరూ చెప్పేవారు కాదు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండేవారు. నా మనసుకి చాలా బాధ అనిపించేది. తల్లిదండ్రులు మా బంధువుల ఫంక్షన్కి నన్ను తీసుకెళ్లేవారు. అక్కడ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి నన్ను పట్టించుకునేవారు కాదు, అలాగే కూర్చొని బాధపడేవాడిని. మా నాన్నగారికి తాగడ అలవాటు ఉండేది. విపరీతంగా తాగి తాగి ఆరోగ్యం క్షీణించి చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో కష్టపడి మా కుటుంబాన్ని పోషించేది. నేను మాత్రం మా స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళి వాళ్ళు అక్కడ సినిమాలు చూస్తుంటే నేను డైలాగ్స్ వింటూ ఎంజాయ్ చేసేవాడిని. అంతేకాకుండా అప్పుడప్పుడు నా స్నేహితులతో కలిసి మందు కూడా తాగేవాడిని. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా క్వాలిఫై అయ్యేవాడిని కాదు, దగ్గరికి వచ్చి పోవడంతో చాలా నిరాశ చెందేవాడిని. నేను ఎన్నోసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి విఫలమై ఆరోగ్యం క్షీణించి అనారోగ్యంగా వెళ్ళినప్పుడు నా స్నేహితుడు ఒకడు పదే పదే యేసుప్రభు గురించి నాకు చెబుతూ ఉండేవాడు. ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, ఒకసారి ప్రయత్నించి చూద్దాం అని నాకు అనిపించింది. కలవ టెంపుల్లో జరుగుతున్న దేవునితో ఒక రాత్రి ఆరాధనకి మా ఫ్రెండ్ వచ్చేవాడు. సతీష్ అయ్య గారు చెబుతున్న దేవుని వర్తమానాలు నాకు ఫోన్లో వినిపించేవాడు. అవి వింటున్నప్పుడు నాకు దేవుడి సన్నిధికి రావాలనిపించేది. SBI క్లర్క్ ఎగ్జామ్ రాసి ఒక ఆదివారం నేను మొదటిసారిగా దేవుడి సన్నిధికి వచ్చాను. ఆ రోజు దేవుడు సతీష్ అయ్య గారి ద్వారా నాతో సూటిగా మాట్లాడాడు. భూమి మీద యేసుక్రీస్తును కలుసుకోకపోతే, యేసుక్రీస్తును నమ్మకపోతే, యేసుక్రీస్తును విశ్వసించకపోతే, ఆయన యొక్క క్షమాపణ భూమి మీద నువ్వు పొందుకోకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదో. నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి, వేసిన వేషాలను బట్టి దేవుని దగ్గరకు వెళ్ళవలసిన నీవో. పరలోకానికి వెళ్ళడానికి బదులుగా చేసిన తప్పులను బట్టి నువ్వు నరకానికి వెళ్ళబోతున్నావు, నరకంలో కాలిపోబోతున్నావు, అక్కడ తగలడిపోబోతున్నావు. కానీ దేవుడు ఇది చూసి తట్టుకోలేకపోయాడండి. నువ్వు నేను నరకానికి వెళ్ళడం ఇష్టం లేక, నువ్వు నేను నరకంలో కాలిపోవడం ఇష్టం లేక, ఆయనే ఈ భూమి మీదకు దిగొచ్చాడండి. ఎందుకో తెలుసా? నిన్ను క్షమించటానికి, నీ పాపముల నిమిత్తము వెల చెల్లించటానికి, నీవు చేసిన తప్పుల నిమిత్తము తన మీద శిక్ష భరించుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అప్పుడు నేను ఎంతో పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని అడిగాను. విగ్రహారాధన మాని యేసయ్యను నిజమైన దేవుడిగా అంగీకరించాను. నేను అప్లై చేసిన స్కాలర్షిప్ వచ్చేలా చేయమని, నేను రాసిన బ్యాంక్ ఎగ్జామ్ పాస్ చేయమని దేవుణ్ణి ప్రార్థించాను. ఎంత కష్టమైనప్పటికీ ప్రతి ఆదివారం విశాఖపట్నం నుండి హైదరాబాద్ కలర్ టెంపుల్కి వద్దామని తీర్మానం తీసుకున్నాను. మందిరంలో చూపిస్తున్న సాక్ష్యాలు విని నేను ఎంతో బలపడేవాడిని. ఎంతోమంది పేదవారు ఎన్నో త్యాగాలు చేసి దేవుని సువార్తను అందిస్తున్నారు. అది విని నాకు దేవుని సువార్త అందించాలని ఆశ కలిగినది. ఎంత కష్టమైనప్పటికీ ఈ దేవుడి సువార్త అందించాలని తీర్మానం తీసుకుని నేను ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నుండి నేను యూట్యూబ్లో
సతీషయ్య గారు చెప్తున్న వాక్యాలు, కలవ టెంపుల్లో చూపిస్తున్న సాక్ష్యాలు విని ఎంతగానో బలపడేవాడిని. నా ప్రార్థనలు ఆలకించి నా విశ్వాసం చూసిన దేవుడు గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కాలర్షిప్ వచ్చేలా చేసి నా జీవితంలో అద్భుతం చేశాడు. వెంటనే నేను తీసుకున్న తీర్మానం ప్రకారం కలల స్వరం ద్వారా దేవుని సువార్తని అందించాను. దేవుడు నాకు మరింతగా మేలు చేసి బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయ్యేలా ఆశీర్వదించాడు. సతీష్ అయ్య గారు బైబిల్ విశిష్టత గురించి చెప్పినప్పుడల్లా బైబిల్ చదవాలని ఆసక్తి నాకు కలిగేది. నాకు చూపు లేదు గనక అందరూ చదువుతున్న పరిశుద్ధ గ్రంథం నేను చదవలేను. నాలాంటి కళ లేని వారు సులువుగా చదవడానికి బ్రైలీ లిపిలో బైబిల్ ఉందని తెలుసుకొని నేను చదవడం మొదలుపెట్టాను. నేను ఇప్పుడు బ్రైలీ బైబిల్ చదువుతూ దేవుడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా చెడు అలవాట్లు, చెడు స్నేహాలు వదిలేసి దేవునిపై ఆధారపడి నా ఉన్నత చదువులను కొనసాగిస్తున్నాను. దేవుని వాక్యం ద్వారా నా జీవితాన్ని సరిచేసిన దైవజనులు సతీష్ అన్న గారికి నా నిండు వందనాలు. పాపంలో జీవిస్తున్న నన్ను పరిశుద్ధపరిచిన నా యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవుని మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడతారా? చూపు లేకపోయినప్పటికీ వైజాగ్ నుండి ప్రతి ఆదివారం మన కల్వరి టెంపుల్కి వచ్చి దేవుణ్ణి ఆరాధించటం, అతనికి వాక్యం పట్ల ఉన్న శ్రద్ధ, దేవుని సన్నిధి పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఎంత గొప్పదో తెలియజేస్తూ ఉంది. తన ఇష్టానుసారంగా జీవిస్తున్న రోజుల్లో ఎవరో ఒక స్నేహితుడు పదే పదే దేవుని గురించి చెప్పడం, యేసయ్య యొక్క ప్రేమను గురించి వివరించటం వల్ల ఒకరోజు మన కల్వరి టెంపుల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దేవుడు తనతో మాట్లాడగా తన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రత వల్ల తాను కలిగి ఉన్నటువంటి అశాంతి అసమాధానాన్ని జయించగలిగాడు. ఆ విలువైన వాక్యం తనలో తీసుకొచ్చిన మార్పును బట్టి సంతోషిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగులాగున పాల వంటి దేవుని వాక్యాన్ని ప్రతివారం క్రమం తప్పకుండా వినాలి అని చెప్పి వైజాగ్ నుంచి, చూపు లేకపోయినప్పటికీ కళ్ళు కనిపించకపోయినప్పటికీ అది ఎంత కష్టమైనప్పటికీ ప్రతి వారం సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం అదంత సులభమంటారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు ఎంత దూరమైనా ప్రయాణం చేసి దేవుని సన్నిధికి వస్తారని, క్రమంగా వస్తారని ఈ సాక్ష్యం తెలియజేస్తుంది. ఒక వారం వచ్చి ఒక వారం మానేసేటటువంటి వాళ్ళు, 2 కాళ్ళుండి 2 కళ్ళు ఉండి కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఈ సాక్ష్యం ద్వారా సవాలు చేయబడండి. నెలలో 1 లేక 2 మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి, మేము చాలా దూరంలో ఉంటున్నాం, 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాం కాబట్టి ప్రతి వారం రాలేకపోతున్నాం అంటున్న వాళ్ళు ఈ సాక్ష్యం విని సవాలు తీసుకోండి. ఈ సాక్ష్యాన్ని సవాలుగా తీసుకోండి. పోయిన వారం మరొక సాక్ష్యం మనం విన్నాం. ఆ సహోదరుడు తిరుపతి నుండి ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నట్టుగా మనం సాక్ష్యం విన్నాం. కొంతకాలం క్రితం ఒక సహోదరుడు మా దగ్గరకు వచ్చి విజిటింగ్ హౌస్ నన్ను కలిశాడు. అయ్యా, మా ప్రాంతంలో కూడా మందిరం పెడితే బాగుంటుంది అన్నాడు. ఎందుకని అంటే అంత దూరం నుంచి మేము ప్రతి వారం అనేక కుటుంబాలు ఇక్కడికి వస్తున్నాం. అలా రావడం మాకు ఇబ్బంది అవుతున్నప్పటికీ క్రమం తప్పకుండా మేము వస్తున్నాం. మా ప్రాంతంలో కూడా ఇలా అద్భుతమైన కల్వరి టెంపుల్ని, స్వచ్ఛమైన సంఘాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు నేను అడిగాను, ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి. అప్పుడు చెప్తున్నాడు, గుంతకల్ నుంచి అనేక కుటుంబాలు ప్రతి వారం మేము కల్వరి టెంపుల్కి వస్తున్నాం అని చెప్పి అన్నాడు. ఆశ్చర్యం కదూ. నేను ఒక మీటింగ్లో పాల్పంచుకోవడానికి ముంబై వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది సహోదరులు బొకే తీసుకొని, ఫ్లవర్స్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ పూలు నాకు ఇచ్చి నాతో పాటు నడుస్తున్నప్పుడు నేను అడిగాను, మీరు ముంబైలో నివసిస్తున్నారా అని అంటే, అవును బ్రదర్ అని చెప్పి అన్నాడు. మరి ఇక్కడ దగ్గరలో ఏ మందిరానికి వెళ్తున్నారని చెప్పంటే, కల్వర్ టెంపుల్కే వస్తున్నాం బ్రదర్ అని చెప్పి అన్నాడు. కల్వర్ టెంపుల్కి రావడం ఏమిటి? ముంబైలో మనకు కల్వర్ టెంపుల్ లేదు కదా. మరి కల్వర్ టెంపుల్కి రావడం ఏమిటి అని అంటే, అప్పుడు చెప్తున్నారు వాళ్ళు,
ప్రతి శనివారం మధ్యాహ్నం మేము ట్రైన్ ఎక్కుతాం, ఆదివారం ఉదయం కల్లా చేరుకుంటాం. హైదరాబాద్ వచ్చి దేవుణ్ణి ఆరాధించి మరలా సాయంత్రం బయలుదేరి తిరిగి ముంబై వచ్చేస్తాం. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మేము ముంబై నుంచి హైదరాబాద్ మన కల్వరి టెంపుల్కి వస్తున్నాం. ఈ సాక్ష్యాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, మనలో ఎంతమంది దగ్గరగా ఉంటున్నప్పటికీ, దగ్గరలో ఉంటున్నప్పటికీ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, ఒక వారం వచ్చి ఒక వారం మానేసేవాళ్ళు తప్పనిసరిగా దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుంది. భక్తుడైనటువంటి దావీదు అంచెలంచెలుగా అంతగా దీవించబడ్డానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, అతడు దేవుణ్ణి బహుగా ప్రేమించాడు, దేవుని సన్నిధిని ప్రేమించాడు. నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని సెలవిచ్చాడు. దేవా, నేను ఒక వరము కోరుకున్నాను, అది ఏమిటంటే చిరకాలము నీ మందిరంలోనే నేను నివసించాలి అని ఆశపడుతున్నానని చెప్పన్నాడు. పెద్ద బంగ్లాలో నివసించాలని చెప్పనులా, రాజభవనంలో నివసించాలి అని చెప్పనులా, చిరకాలము నేను నీ మందిర ఆవరణములో నివసించాలి అనే కోరిక నాకుంది. మనలో చాలామందికి దేవుని సన్నిధిలో 1-2 గంటల సేపు వారంలో గడపడం చాలా కష్టంగా ఉంది, మరికొంతమందికి గగనంగా ఉంది. ఈ సాక్ష్యాలు మనం వీక్షిస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించటంలో, దేవుని సన్నిధిని ప్రేమించటంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో, ఎంత నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నామో ఈ సాక్ష్యాలు మనకు తెలియచేస్తున్నాయి. సరిచేసుకోవలసిన వాళ్ళు సరిచేసుకుందాం. ప్రభువా, ఇక నుంచి నేను నీ మందిరాన్ని, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయను, క్రమం తప్పకుండా నీ సన్నిధికి వస్తాను. దూరమైనప్పటికీ కూడా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నిర్మించేటటువంటి నీ వాక్యం కొరకు, నీ సన్నిధి కొరకు ఆసక్తితో వస్తాను అనే తీర్మానం తీసుకుంటే అది ఆశీర్వాదం. అట్టి తీర్మానం నేను తీసుకుంటున్నాను. వర్షమైనా వరదైనా మరి ఏమైనా, ఎంత డిస్టెన్స్ అయినా క్రమం తప్పకుండా ప్రతి వారం నేను దేవుని సన్నిధికి మానక వస్తానన్న వారు చూపిస్తారా? తప్పనిసరిగా నేను మానక వస్తానన్నవాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంతేకాకుండా అతడు దేవుని వాక్యం చేత బలపడుతున్నప్పుడు, దూరంగా ఉన్నప్పుడు ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా మన కల్వరి వర్తమానాలు వింటూ దేవుని వాక్యం యొక్క స్వచ్ఛతను గమనించి గ్రహించి, తనకు చదవటం రాకపోయినా బ్రెయిలీ లిపి నేర్చుకొని ఆ బ్రెయిలీ లిపి ద్వారా తను ఇప్పుడు బైబిల్ను కూడా చదువుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంత అద్భుతమైన వాక్యాన్ని నేను జరుగుకుంటున్నాను, కానీ ఈ వాక్యం వినక అనేక 100,000 మంది, 1,00,000 మంది నశించిపోతున్నారు. ఒక అంధుడనైన నేను ఏ విధంగా సువార్తలో సహాయపడగలను అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువా, ఎంతో కాలంగా నాకు స్కాలర్షిప్ రావటం లేదు, నాకు కనికరించి ఆ స్కాలర్షిప్ ఇప్పించు నాయనా అని ప్రార్థన చేయగా దేవుడు ఆశ్చర్యకరం చేసి ఆ స్కాలర్షిప్ ఇప్పించాడు. ఎప్పుడైతే స్కాలర్షిప్ వచ్చిందో దాంతో చక్కగా మంచి బట్టలు కొనుక్కోవడమో, లేక సెల్ ఫోన్ కొనుక్కోవడమో, లేక బూట్లు కొనుక్కోవడమో, తనకు కావలసిన వస్తువులు కొనుక్కోవడమో కాకుండా, తాను అందుడైనప్పటికీ తాను డైరెక్ట్గా వెళ్ళి సువార్త చెప్పటం కొంచెం కష్టమైనప్పటికీ 100,000 మందికి సువార్తను దానం చేస్తున్న కల్వరి స్వరం ద్వారా తన దీనస్థితిలో సువార్తను అందించడానికి తనకు వచ్చిన స్కాలర్షిప్ని దేవుని సువార్త కొరకు త్యాగం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, దయచేసి వినండి. మన భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ సంఘము సువార్త ప్రకటించనన్ని భాషల్లో ఈరోజు కల్వరి టెంపుల్ ప్రకటిస్తుంది అంటే కారణం తెలుసా? ఇలాంటి వారి త్యాగ ఫలితము. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఈరోజు కల్వరి స్వరము వారి భాషలోనే సువార్తను అందిస్తున్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. రాబోయే రోజుల్లో లేదా ఆల్రెడీ మన వాళ్ళు సైన్ చేశారు, అగ్రిమెంట్ సైన్ చేశారు, రాబోయే రోజుల్లో లేక రాబోయే నెలలో 1 అక్టోబర్ నుంచి కొంకణీ భాషలో, అనగా గోవా అనేటటువంటి ప్రాంతంలో కొంకణీ భాష మాట్లాడుతున్నారు. గోవా రాష్ట్రంలో కూడా ఇప్పుడు మన కల్వరి స్వరం ప్రసారం కాబోతుంది కొంకణీ భాషలో. ఈరోజు మన భారతదేశంలో ఏ మందిరము ప్రకటించనన్ని కార్యక్రమాల ద్వారా సుమారు 500కు పైగా టీవీ కార్యక్రమాల ద్వారా బహువిస్తృతంగా సువార్తను అందిస్తున్న మందిరము మన మందిరము. కారణం తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాతిక్రమం పాపమైనట్లయితే ఆజ్ఞను క్రియల్లో పెట్టటము ఆశీర్వాదం. కాబట్టి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, కష్టపడండి, కష్టపడి సంపాదించండి, కుటుంబాన్ని పోషించుకోండి,
బిడ్డలను చదివించండి, అదే సమయంలో సువార్తను కూడా ప్రచురం చేయండి. యేసుక్రీస్తును గూర్చిన వార్తను లక్షల మందికి కోట్ల మందికి దానం చేయండి. ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు నీ ఆస్తి నీతో రాదు, నీ బంగ్లా నీతో రాదు, నీ బంగారం నీతో రాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో రాదు. వచ్చేది కేవలము నీవు ఇచ్చిన త్యాగపూరితమైన కానుకల వల్ల దేవుని రాజ్యము ఎంతగా విస్తరించబడిందో ఆ ఆశీర్వాదాలే నీతో పాటు నిత్యము పరలోకంలో సంచరిస్తాయి. కాబట్టి ఏ ఆశీర్వాదాలు అయితే నిత్యము నీతో ఉండబోతున్నాయో ఆ ఆశీర్వాదాన్ని భూమి మీద సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఆత్మల కంటే బహు విలువైనవి దేవుని దృష్టిలో మరొకటి లేవు గనుక ఆత్మల సంపాదన కొరకు నీవు సంపాదించే కొంత సొమ్మును దాచిపెట్టి ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అదే సమయంలో కల్వరి టెంపుల్లో దేవుని ఆరాధిస్తున్నటువంటి సహోదరి సహోదరులు, మీరు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని లేక దశమ భాగాన్ని ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. కారణం ఏమిటంటే దశమ భాగము దేవునికి ఇవ్వవలసినటువంటి కానుక, దాన్ని అట్టిపెట్టుకోవడం కానీ దాచిపెట్టుకోవడం కానీ ఆశీర్వాదం కాను. దేవునికి ఇవ్వవలసిన సొమ్మును మనం ఖర్చు పెట్టుకున్నట్లయితే మిగిలిన వాటిలో మనం నష్టాన్ని కొంతెచ్చుకుంటాం. ఈరోజు మన కల్వరి టెంపుల్ ఇంత అద్భుతమైన మందిరం మనం కలిగి ఉన్నామన్నా, లేదా నంబూర్లో ఇంచుమించు 15 ఎకరాల స్థలంలో 20,000 మంది పట్టేటటువంటి మందిరం ఈరోజు ఆ నంబూర్లో దేవుడు మనకిచ్చాడు. మనకున్న ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని మనం బ్రతికుండగానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తుని గురించిన ప్రేమ సువార్తను అందించాలి. అలాగే మనం సజీవంగా ఉండగానే అనేక ప్రాంతాల్లో, పట్టణాల్లో ఇలాంటి అద్భుతమైన కల్వరి టెంపుల్ సంఘాలు స్థాపించాలి. అలా స్థాపించాలి అంటే మొదటిగా మనం ఆ స్థలం కొనాలి, ఆ తర్వాత మందిరం నిర్మించాలి. దీనికి ఎంతో ఖర్చు అవుతుంది. ఒకవైపు కర్నూలులో మన మందిరం స్టార్ట్ చేశాం, దాని కొరకు స్థలం కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాం, మిగిలినటువంటి డబ్బు ఇవ్వాల్సి ఉంది. అలాగే నంబూరులో కూడా స్థలం మనం కొనుగోలు చేశాం, చాలా వరకు మనం స్థలం కొరకు చెల్లించి ఉన్నాం, కొన్ని కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఎవరైతే బాధ్యత కలిగి భారం కలిగి దశమ భాగం ఇస్తున్నారో, కానుకలు ఇస్తున్నారో, మీరు ఇచ్చే ప్రతి రూపాయి బహు జాగ్రత్తగా ఖర్చు పెట్టబడుతుంది అనేది వాస్తవం. కాబట్టి మన సంఘాలు విస్తరించాలన్నా, సంఘముల కొరకు స్థలములు కొనుగోలు చేయాలన్నా, మందిరాలు నిర్మించాలన్నా మీ సహాయము సహకారము ఎంతో అవసరం. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి, యేసుక్రీస్తు మనం సజీవంగా ఉన్నప్పుడే వచ్చేస్తే అద్భుతం. ఒకవేళ ఆయన రాక మునిపే మనం కన్ను మూయాల్సి వస్తే, మనం కన్ను మూస్తాము, మన జీవిత యాత్ర ముగించేస్తాం, కానీ మనం నిర్మించి వెళ్ళిపోతున్న సంఘాలు మాత్రం అవి నిద్రపోవు, అనేక లక్షల మందికి సువార్తను అందిస్తూనే ఉంటాయి. మన దేశానికి ఇతర దేశాల నుంచి గొప్ప గొప్ప దైవజనులు, మిషనరీలు వచ్చారు. వాళ్ళు వచ్చి చేసింది ఏంటో, వారు ఈరోజు లేరు, వారు చనిపోయారు, కానీ వారు చేసినటువంటి సేవ మాత్రం చనిపోలేదు, వారు నిర్మించిన మందిరాలు మాత్రం చనిపోలేదు. ఇప్పటికీ కూడా ఆ మందిరాలు దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపచేస్తూనే ఉన్నాయి. ఆ మందిరాల్లో దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. అనేక వేల మంది, లక్షల మంది ఆ మందిరాల్లో దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. మన పితరులు ఏ విధంగా మన దేశంలో స్థలమును కొని మందిరాలు నిర్మించి వారి యాత్ర ముగించి వెళ్ళిపోయారో, మనం కూడా మన యాత్ర ముగించి వెళ్ళే లోపల ఎన్ని మందిరాలు నిర్మించగలమో అన్ని మందిరాలు నిర్మించి దేవుని గురించినటువంటి సత్య సువార్తను అందించేటటువంటి అద్భుతమైన సంఘాలను స్థాపించి మనం వెళ్ళిపోయిన తరువాత కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొనసాగాలి, ఈ మందిరాల్లో దేవుని యొక్క సత్య సువార్త ప్రకటించబడాలి అంటే ఒకే ఒక ఆధారం, మనం దేవుని కొరకు మందిరాలను నిర్మించాలి, స్థలాలు కొనుగోలు చేయాలి, మందిరాలు నిర్మించాలి, వాక్యాన్ని మూది గంతముల వరకు ప్రకటించాలి. ఈ అద్భుతమైనటువంటి ప్రణాళికలో నా భాగం, నా బాధ్యత నేను వహిస్తాను అన్నవారు చేజూపిస్తారా? ఈ అద్భుతమైన పరిచర్యలో నేను కూడా నా వంతు సహాయం చేస్తాను అన్నవారు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ముగించేస్తున్నాను. ఆ సహోదరుడు అన్నాడు, నా స్నేహితుడు పదే పదే ఏసఐ గురించి చెప్తూ ఉన్నాడు. అలా విని ఒకరోజు సరే వస్తానని చెప్పి దేవుని మందిరానికి వచ్చాను. అలా ఆ సహోదరుడు క్రీస్తుని గురించి చెప్పి ఉండకపోతే ఇతడు దేవుని సన్నిధికి వచ్చేవాడు కానే కాదు. మీకు కూడా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వారికి వారి జీవితంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అందించగలిగిన దేవుని గురించి చెప్పడం అది మన కనీస కర్తవ్యం. మత మార్పిడులు చేయమని దేవుడు మనకు ఎప్పుడూ కూడా తెలియచేయలేదు.
బలవంతపు మత మార్పులు యేసయ్య అసలు అంగీకరించని అంగీకరించడు. కానీ నీవు పొందుకున్నటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని, దానికి కారణమైన జీవము కలిగిన దేవుని యొక్క ప్రేమను తెలియచేయటం, సువార్తను అందించటం అది మన కనీస కర్తవ్యం. అడుగుతున్నాను, మీ ఫ్రెండ్స్తో మాట్లాడారా? పోయిన వారు మీరు నాకు మాట ఇచ్చారు, తప్పనిసరిగా మా ఫ్రెండ్స్తో మేము మాట్లాడతాము, వారికి సత్య సువార్తను తెలియచేస్తాము, దేవుని సందికి నడిపిస్తామని తీర్మానం తీసుకున్నారు కదా. మరి మనలో ఎంతమంది ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నారు? నేను నాతో పాటు మరొక స్నేహితుని తీసుకొచ్చాను అన్నవారు చేజూపిస్తారా? నాతో పాటు మరొకరిని తీసుకొచ్చాను అన్నవారు చేజూపిస్తారా? మిగిలిన చేతుల్లోనే ఏమైపోయినాయి? కొట్టడానికి, తిట్టడానికి, కూర వండడానికి సరిపోయిందా? ఆ చేతులను అనేక మందిని దేవుని సందికి నడిపించడానికి ఉపయోగించండి. చేజూపించిన సహోదరులు, సహోదరులు, మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ యొక్క ఫ్రెండ్స్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మన కల్వరి టెంపుల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వారు ఉన్నారా? ఉన్నట్లయితే ఒకసారి చేజూపిస్తారా? మేము ఫస్ట్ టైం వచ్చాము కల్వరి టెంపుల్కి అన్నవారు, థ్యాంక్ యూ బ్రదర్. లేచి నిలబడతారు ఒకసారి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఎవరైతే మేము ఫస్ట్ టైం వచ్చాము అన్నవారు ఒకసారి లేచి నిలబడతారా? థ్యాంక్ యూ సిస్టర్స్. అలాగే నంబూరులో, అలాగే కర్నూలులో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు దయచేసి మీ స్థలాల్లో లేచి నిలబడండి. నేనే వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అది కుదరదు కనుక మీ చుట్టూ ఉన్నటువంటి మన కల్వరి టెంపుల్ సభ్యులు లేచి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు, తీసుకోండి. వారిని ప్రేమతో, ఆప్యాయతతో ఆహ్వానించండి, షేక్ హ్యాండ్ ఇచ్చి షలోమ్ అని చెప్పండి. రైట్, వారిని అభినందించారా లేదా? రైట్, వారి కోసం ప్రార్థన చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన మందిరానికి గెస్టుల్లాగా, అతిథులుగా వచ్చారు కనుక నిర్లక్ష్యం చేయకుండా వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇద్దరిద్దరుగా ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, ఒక మాట చెప్పండి, మీకున్న అవసరం ఏమిటో, మీకున్న కష్టం ఏమిటో వారితో పంచుకోండి. నా కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసం, ఇద్దరిద్దరుగా. కూర్చున్న వారిని వదిలేసేయండి, నిలబడిన వాళ్ళు కలిసి చేయి పట్టుకుని ప్రార్థన చేయండి. ఒకవేళ కాలు తిమ్మిరెక్కో, లేకపోతే ఒకవేళ లేవలేని పరిస్థితి ఉన్నట్లయితే వారిని వదిలేసేయండి. కానీ మిగిలిన వారు ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, ఒంటరిగా ఉండకండి, కలిసి ప్రార్థన చేయండి. దేవుడు కలిసి ప్రార్థన చేసే వారిని ఆశీర్వదిస్తాడు. ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. వారు వేటిని బంధిస్తే వాటిని బంధిస్తానన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ప్రభువా, నా సహోదరుని కనికరించు, నా సహోదరిని దర్శించు, మొదటిగా ఆత్మీయంగా బలపరచు, శారీరకంగా ఆరోగ్యంతో నింపు, పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించు, యథార్థంగా నీతిగా జీవించే జీవితాన్ని ప్రసాదించు. ఏ కష్టంలో, ఏ కన్నీటిలో, ఏ బాధలో ఉన్నదో ఆ కన్నీటి నుంచి విడిపించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన నీకు బహు ఇంపైన సువాసనగా ఉండాలి. నీ సన్నిధిలో మేము కనిపించడం నీకు బహు సంతోషం. నీ బిడ్డగా నీ సన్నిధికి రావడం బహు ఆశీర్వాద ఆనందం. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, తెచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని కూడా ఆశీర్వదించండి. గడిచిన వారమంతా నీ కృపా కనికరము, దయా దాక్షిణ్యము మీరు మాకు అనుగ్రహించి కాచి కాపాడినందుకు స్తోత్రాలు. సైతాను యొక్క ప్రతి ఉచ్చు నుండి, ప్రతి పన్నాగము నుండి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. ఏ అపాయము, కీడు మా గుడారంలో సమీపించకుండా నాయన మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెడుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ రెక్కల చోటును మమ్మల్ని దాచిపెట్టి భద్రపరచి క్షేమాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని చేసే పనులలో మేము సఫలమగులాగున సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీ ఆశీర్వాదము, నీ దీవెన మెండుగా అనుగ్రహించండి. అలాగే నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి జీవితాలను ప్రభువా ఆశీర్వాదకరంగా మలచండి తండ్రి. అలాగే అటు నంబూరులోను, కర్నూలులోను ఉన్నటువంటి మందిరాల్లో నీ ఆరాధనలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వారమంతా నాయన చేసే పరిచర్య అంతటిని ఆశీర్వదించి మా పనులలో మీరు తోడుగా ఉండి మా ప్రయత్నాలను, ప్రయాణాలను భద్రపరచమని ఆశీర్వదించమని
మా మందిరమునకు పరిచర్యకు వ్యతిరేకంగా సైతాను చేసే ప్రతి పన్నాగాన్ని, తలంపులను, ఆలోచనలను సృష్టించే పత్రాలను యేసుక్రీస్తు నామం పేరట వాటన్నిటినీ రద్దు చేస్తున్నా, లయపరుస్తున్నా. పరిచర్యలో పాలు పంచుకుంటున్న వారందరినీ, వారి కుటుంబాలను ఈ వారమంతా ప్రత్యేకంగా కాచి కాపాడమని ఈ దీన సేవకుణ్ణి, కుటుంబాన్ని కనికరించి నీ కాపుదల నాయన నిత్యము ఈ కుటుంబానికి ఉంచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి వారి జీవితాలను దీవెనకరముగా మలచమని, శాంతితోనూ, సమాధానంతోనూ, సంతోషంతోనూ, ఆరోగ్యముతోనూ ఇక్కడి నుంచి తిరిగి వెళ్లే భాగ్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, నమ్ముతున్నారా? రైట్ ఫ్రెండ్స్, దయచేసి మీ చేతుల్లోనికి బైబుల్ తీసుకోండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 2వ అధ్యాయము మూడు వచనాలు అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 220 పేజ్ నెంబర్ రూతు గ్రంథము 2వ అధ్యాయము చదువుతున్నాను. మొదటి నుంచి 3 వచనాలు అందరం కలిసి ఏకస్వరముతో కలిసి చదువుదాం. రండి. నయోమి పెనివిటికి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపువాడై ఉండెను. అతని పేరు బోయాజు. మోయాబ్యురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నెరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. పరిశుద్ధుడవైన తండ్రి, ఒక కుటుంబం కష్టాల గుండా, కన్నీటి లోయ గుండా వెళుతున్నట్లయితే ఆ కుటుంబాన్ని ఏ రీతిగా నువ్వు ఆ కష్టాల నుండి, కన్నీటి నుండి బయటికి తీసుకురావాలి అని ఆశిస్తున్నావో, ఏ రీతిగా బయటపడగలరో, చేసే పనిలో, ఉద్యోగంలో మేము ఆశీర్వదించబడాలి అంటే ఏం చెయ్యాలో సూటిగాను, స్పష్టంగాను ఈరోజు మాతో మాట్లాడమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు పేరట జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ షలోం. మీ ప్రక్క వారికి షలోం అని చెప్పండి. ఒక 4 షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారా అని చెప్పి అడగండి నవ్వుతూ. రైట్ ఫ్రెండ్స్, మీ మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. నయోమి భర్త చచ్చిపోయాడు. రూతు భర్త చచ్చిపోయాడు. ఇద్దరూ కలిసి నయోమి యొక్క స్వగ్రామానికి వచ్చేశారు. సాధారణంగా మనం మన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతానికి వలస వెళ్ళినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊర్లో మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ స్థితిగతులు ఏమిటి అని ఒకవేళ ప్రశ్నిస్తే సాధారణంగా మన గురించి మనం లేనిపోని గొప్పలు చెప్పుకోవడం సహజం. ఆ ఊర్లో మనం పేదరికంలో జీవించినా, పేదవారం అయినప్పటికీ మనల్ని చిన్న చూపు చూస్తారేమో అని చెప్పి మన గురించి, మన స్థితిగతులను గూర్చి, మనం కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గూర్చి కొంచెం ఎక్కువగా చెప్పుకుంటాం. ఎందుకంటే అది మన ఊరు కాదు కాబట్టి, అది మన ప్రాంతం కాదు కాబట్టి, మనకు ఎంతో కొంత గౌరవం ఇవ్వడానికి, మనల్ని పట్టించుకోవడానికి మన గురించి సాధారణంగా ఎక్కువ చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎలాగో మన ఊరు వెళ్ళి మనం ఏమిటని చెప్పి అడిగి ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశము, అవసరము వారికి ఉండకపోవచ్చు కాబట్టి. మరి నయోమి రూతుకు, అలాగే ఓర్పాకు ఏం చెప్పిందో తెలియదు.
తన గురించి, తన కుటుంబం గురించి, తన ఆస్తిపాస్తుల గురించి, తన స్వగ్రామంలో తాను కలిగి ఉన్నటువంటి చరస్థిరాస్తుల గురించి ఏం చెప్పిందో తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, ఓర్పా రూతు నయోమితో బెత్లహేము రావాలి అని చెప్పి వారు ఆశపడినప్పుడు నయోమి అస్సలు ఇష్టపడలా. అలా ఇష్టపడకపోవడానికి నేను అనుకుంటాను ఒక కారణం, తన గురించి, తను కలిగి ఉన్నటువంటి బెత్లహేములో ఉన్న స్థితిగతుల గురించి, ఆస్తిపాస్తుల గురించి కాస్త ఎక్కువగా చెప్పుంటుందేమో. మా ఊర్లో మాకు అంతుంది, మాకు ఎంతుంది, అన్ని పొలాలు ఉన్నాయి, అంత ఆస్తి ఉంది అని చెప్పి ఎంతో కొంత తన గురించి, తన కుటుంబం గురించి కొంచెం గొప్పగా చెప్పుకుని ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పా, నయోమి తనతో పాటు వస్తాము అని చెప్పి వాళ్ళు పట్టుబట్టారో, నయోమి ఖచ్చితంగా చెప్పేసింది, మీరు రానే రావద్దు. దానికి చాలా ప్రేమగా మాట్లాడి, మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి, మీ దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి మరలా మీ జీవితాలు స్టార్ట్ చేయండి, పెళ్లి చేసుకుని స్థిరపడండి అని చెప్పి ప్రేమగా మాట్లాడింది. కానీ తనతో పాటు రావడానికి మాత్రం ఇష్టపడలా. అలా ఇష్టపడకపోవడానికి నేను అనుకుంటున్నాను ఒక కారణం, తాను బహుశా మోయాబు దేశంలో ఓర్పను రూతును తన కోడళ్ళగా చేసుకున్నప్పుడు తన స్థితిగతి గురించి కొంచెం గొప్పగా చెప్పుకుని ఉంటుంది. తీరా నయోమి, రూతు ఇద్దరూ కలిసి బెత్లహేముకు వచ్చేసరికి అర్థమైంది నయోమికి ఏమీ లేదని. నయోమి పరిస్థితి ఏమీ బాగోలేదని రూతుకు అర్థమైంది. ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న కష్టంలో నుండి, కన్నీటి లోయలో నుండి బయటకు రావాలంటే ఏం చేయాలి? నయోమి బిడ్డల్ని కన్నది, వారికి పెళ్ళిళ్ళు చేసింది కనుక సుమారు 60 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు. కానీ రూతు మాత్రం వృద్ధాప్యంలో లేదు. రూతు యవనస్తురాలు అనేది బైబిల్లో మనం చూస్తాం. ఎగ్జాంపుల్ 6వ వచనం, కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవ్వనురాలు. రూతు మాత్రం యవనస్తురాలు. యవన ప్రాయంలోనే తన జీవితంలో ఒక గౌరవం జరిగింది. ఏమిటి అంటే తనకు తోడైన ఉన్నటువంటి, నీడై ఉన్నటువంటి భర్తను కోల్పోయింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా యవన ప్రాయంలోనే తోడును, నీడను కోల్పోయిన వారు? యవన ప్రాయంలోనే భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, నీడను కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఒక మంచి భర్తను కోల్పోయిన, ఒక మంచి భార్యను కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే జాగ్రత్తగా విన, రూతు యొక్క జీవితము అదే. భర్తను కోల్పోయింది, అండను కోల్పోయింది, తోడును కోల్పోయింది, మోడుగా మిగిలిపోయింది. నయోమితో బెత్లహేముకు వచ్చింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత తనకు అర్థమైంది పూట గడవడం కూడా కష్టంగా ఉంది. అటు నయోమికి అండగా నిలబడి ఆదరించి చేరదీసి ఎంతో కొంత అండగా నిలబడి ఆహారం పెట్టేటటువంటి వాళ్ళు లేరు. ఇటు రూతుకు కూడా అన్నం పెట్టేవాళ్ళు లేరు. పూట గడవడం కష్టమైంది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? పూట గడవడం కష్టంగా ఉంది. ఇంట్లో మగదిక్కు లేకుండా పోయింది. ఎటు చూసినా సమస్యలే, ఎటు చూసినా నిరాశ, నిస్పృహలే. ఎలా బ్రతకాలో తెలియటం లేదు. ఎలా ఇంటిని గడపాలో, ఇంటిని నడపాలో తెలియటం లేదు అనేటటువంటి స్థితిలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే దానికి పరిష్కారం ఉంది. మీ కష్టాల్లో నుండి, మీ కన్నీటి లోయలో నుండి బయటికి రావడానికి పరిష్కారము ఉంది. ఆ పరిష్కారం ఏమిటో రూతు కనుగొంది. ఏమిటి ఆ పరిష్కారం చూద్దాం రండి. 2వ వచనం చదువుతున్నాను. మోయాబీయురాలైన రూతు, మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా. కాలము దొర్లిపోతూ ఉన్నాయి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి, పరిస్థితులేమీ మారటం లేదు, పూట గడవడం కష్టంగా ఉంది,
నయోమి దగ్గరికి రూతు వచ్చింది. అత ఇలా కూర్చొని ఉంటే పూట గడవడం చాలా కష్టం. నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే, నువ్వు నాకు సెలవిస్తే నేను కష్టపడి పనిచేస్తాను. మనకున్న కష్టాల్లో నుండి, మనకున్న కన్నీటి లోయలో నుండి, మనకున్న సమస్యల్లో నుండి మనం బయటపడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటయ్యా అంటే కష్టపడాలి. ఏమిటది? కష్టపడాలి. నయోమిని రూతు చూసి, లేదా నయోమి రూతును చూసి కాలు చాపుకొని కామ్గా కూర్చుంది. పని పాఠాలు లేకుండా, ఏ పని చేయకుండా, లేదా కాళ్ళు ముడుచుకొని కూర్చుంది ఒక మూల. నయోమి చూసి 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 ఉండబట్లాగా దెయ్యంలా కూర్చున్నామే, అలాగా వెళ్ళి కాస్త పని చేయొచ్చుగా అని అనిపించుకునేటటువంటి వ్యక్తి రూతు కానే కాదు. ఈ రోజుల్లో చాలామంది ఈడొచ్చిన అమ్మాయిలు ఉంటారు, చేతికొచ్చిన కొడుకులు ఉంటారు. ఎంతసేపు చేతులు కాళ్ళు ముడుచుకుని టీవీ ముందు కూర్చుంటారు, కానీ తల్లికి సహాయం చేయరు, తండ్రికి సహాయం చేయరు. అప్పుడు ఆ తల్లి తండ్రి ఆ బిడ్డను చూసి, ఒరే ఒరే దెయ్యంలా కూర్చోకపోతే కాస్త పని చేయొచ్చుగా, దెయ్యంలాగా అలాగా కూర్చోకపోతే కాస్త ఇంటిలో పనిలో సహాయపడచ్చుగా. కొంతమంది పందిలాగా తింటారు, దున్నలాగా దొర్లుతారు, ఈ ఏరే పని ఉండదు, కడుపు నిండా మేయడం, అరిగేదాకా తిరగడం, వచ్చి పడుకోవడం. ఇటువంటి వారిని చూసినప్పుడు ఖచ్చితంగా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా గద్దించటం సహజం. ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, మీ ఇంట్లో నీవు తిని తిరిగేవాడిగా ఉన్నావా? అయితే నీ జీవితంలో నువ్వు కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు. సామెతల గ్రంథము 12:24 ఈ మాట రాయబడి ఉంది. సామెతలు 12:24 సామెతలు 12:24 శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. ఏం చేస్తారట? శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు అంటే అర్థమేమిటి? పరిపాలన చేస్తారు, అధికారులుగా ఉంటారు, నాయకులుగా ఉంటారు. 10 పైన హోదా కలిగి ఉంటారు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. నువ్వు 10 మార్గం చూపించేవాడిగా, 10 ఉద్యోగం ఇచ్చేవాడిగా, 10 పని ఏర్పరిచేవాడిగా ఉండాలి అంటే కష్టపడి పనిచేయాలి. అంతేగాని సోమరిగా ఉండడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సహోదరులు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అయ్యా నా భర్త 3 పనిచేస్తాడు, 6 లీవ్ పెడతాడు. ఎన్ని రోజులు పనిచేస్తాడు? 3 పనిచేస్తాడు, 6 లీవ్ పెడతాడు. మరి కొంతమంది అంటారు, అసలు ఎందుకు నా భర్తకు పని చేయటమే ఇష్టం ఉండదు, మరి తినడం? 3 తింటాడు. ఎందుకో తెలుసా? పని పాట లేనోడికి ఆకలి ఎక్కువ అంట. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? భర్తవై ఉండి కష్టపడకుండా ఇంట్లోనే కూర్చొని మంచం మీద దొరలేవాడిగా ఉన్నావా? దయచేసి గమనించు, నీ కోసం దరిద్రం కాచుకొని కూర్చుంది. ఇంకాస్త కాళ్ళు ముడుచుకోవడం, ఇంకాస్త నిద్రపోవడం, ఈ విధంగా నువ్వు ఒకవేళ మంచం మీద దొరలేవాడిగా ఉంటే దరిద్రం నీ మీదకు వస్తుంది. సోమరి చీమల దగ్గరకు వెళ్ళి బుద్ధి తెచ్చుకో. ఏ ఇల్లాలైతే ఇంటి పని చేయడానికి, వంట పని చేయడానికి ఇష్టపడదో ఆ ఇల్లు దరిద్రం. ఏ ఇల్లాలైతే ఉదయమునే లేచి తన ఇంటి పని వంట పని చేసుకుని ఇల్లు చక్కబెట్టదో అలాంటి ఇల్లాలు ఉన్నటువంటి ఇల్లు దరిద్రంతో నింపబడుతుంది. దారిద్ర్యము ఆ ఇంటిని ఆవరించి ఉంటుంది. ఏ భర్త అయితే కష్టపడి పనిచేయడం, అటువంటి భర్త కలిగినటువంటి ఇల్లు దరిద్రం. నీకున్న కష్టాలు తీరాలంటే, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే, నీ పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా నువ్వు సిద్ధంగా ఉండాలి. దేనికి? కష్టపడడానికి.
అత్త చేత తిట్టించుకోవటంలా రూతు అత్త మెచ్చుకునే విధంగా జీవిస్తుంది. పాపం ఆ అత్త కూర్చుని ఆలోచిస్తూ ఉంది, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బెత్లెహేముకు వస్తే తన పరిస్థితులు మారతాయని ఆశతో వచ్చింది, నాకే ఇక్కడ పోటు గడవటల్లా. నన్ను నమ్ముకొని వచ్చినటువంటి రూతు పరిస్థితి ఏమిటి? ఎంతో కొంత పాపం లోపల బాధపడుతూ ఉండుండొచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నయోమి ఏదో ఉద్ధరిస్తుందనో నయోమి ఏదో పోషిస్తుందనో రూతు బెత్లెహేముకు రాలా. రూతు ఒక మాట సెలవిచ్చింది, నీ దేవుడే నా దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడో ఏం చేయగలడో నేను చూడాలని ఆశపడుతున్నా. దేవుని పట్ల నీకు నమ్మకం ఉందా? దేవుని పట్ల నీకు విశ్వాసం ఉందా? దేవుడు ఉన్నాడు, ఆయన ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసం నమ్మకం నీకుందా? అయితే నువ్వు దేవుడు చేసిన పని చేయాలి. దేవుడు ఏం చేశాడు? ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుడు ఏం చేశాడో. అదేవిధంగా నువ్వు చేయాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను, రండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనినంతటి నుండి 7వ దినమున విశ్రాంతి తీసుకొనెను. దేవుడు ఏం చేశాడట చెప్పండి? పని చేశాడండి. మన దేవుడు పని చేసేవాడు. తాను 6 రోజులు పనిచేశాడు. ఈ సకల సృష్టిని సృష్టించడానికి దేవుడు 6 రోజులు పనిచేశాడు. తన పని అంతటిని కూడా పూర్తి చేశాడు. దేవుడు కోరుకుంటుంది ఎవరినో తెలుసా? పని చేసేవారిని, పడుకునేవారిని కాదు, తిండిపోతులను కాదు, సోమరిపోతులను కాదు, నిద్రపోతులను కాదు దేవుడు దీవించేది. బైబిల్లో ఎవరినైనా దేవుడు దీవించాడు అంటే కష్టపడేవారిని దీవించాడు. మోషే గొర్రెలను మేపుతూ ఉండగా, తన బాధ్యత తాను నిర్వర్తిస్తూ ఉండగా మోషే దేవుడు పిలిచాడు. గిద్యోను కష్టపడి గోధుమలను జల్లుకుంటూ ఉండగా గిద్యోనో దేవుడు పిలిచాడు. బాలుడైనటువంటి సమూయేలు మందిరంలో పరిచర్య చేసేటటువంటి పిల్లవాడిగా ఉండగా, ఏలీ దగ్గర పరిచర్య చేస్తూ ఉండగా సమూయేలు దేవుడు పిలిచాడు. దావీదు తన గొర్రెలను బహు నమ్మకంగా కష్టపడి మేపుతూ ఉండగా దావీదుకు పిలుపు వచ్చింది. సీమోను అలాగే అంద్రయ, యోహాను అలాగే యాకోబు, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు చేపలు పడుతూ ఉండగా, వలలు బాగు చేసుకొనుచు ఉండగా, కష్టపడుతూ ఉండగా దేవుడు వారిని చూసి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జాలర్లను చేస్తాను అన్నాడు. మత్తయి సువార్త రాసినటువంటి లేవి సుంకపు గుత్తదారుడుగా తాను లెక్కలు రాసుకుంటూ తన ఉద్యోగం చేసుకుంటూ ఉండగా దేవుడు లేవిని తనను వెంబడించమని పిలిచాడు. దేవుడు బైబిల్లో ఎవరిని పిలిచినా ఎవరిని వాడుకున్నా కష్టపడిన వారిని వాడుకున్నాడు, కానీ సోమరిపోతులను మాత్రం ఎక్కడా కూడా ఏర్పరచుకున్నట్టుగా ఉపయోగించుకున్నట్టుగా మనం చూడనే చూడం. ప్రియ సహోదరి సహోదరులు, కష్టపడండి. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడండి. మనకున్న కష్టాల్లో నుండి శ్రమలలో నుండి బయటకు తీసుకొచ్చేది ఏంటో తెలుసా? నీ కష్టము. 128వ కీర్తన 2వ వచనాలు జాగ్రత్తగా మీరు పరిశీలనగా చూస్తే, నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితమును అనుభవిస్తాడో. నువ్వు కష్టపడితేనే దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. ఈరోజు నీకున్న శ్రమలకు, నీకున్న కష్టాలకు, నీకున్న ఆర్థిక ఇబ్బందులకు, నీకున్న అప్పులకు ప్రధాన కారణం ఏమిటంటే నువ్వు కష్టపడవలసినంతగా కష్టపడడం లేదు. కొంతమందికి అస్సలు కష్టపడడం ఇష్టం ఉండదు. 25 సంవత్సరాల క్రితం అనుకుంటా, నా దగ్గర ఒక సహోదరుడు ఉండేవాడు. ఆ సహోదరుడికి ఉన్నటువంటి గొప్ప టాలెంట్ ఏంటి తెలుసా? అందరం సువార్త సేవ కోసం సైకిల్ తీసుకొని సైకిల్ మీదే సౌండ్ బాక్సులు డ్రమ్ములు పెట్టుకొని పుంగీలు పెట్టుకుని వెళ్తూ ఉంటే వీడు సైకిల్ మీద వెనకాల కూర్చునేవాడు. వీడు మాత్రం సైకిల్ తొక్కేవాడు కాదు, వెనకాలే కూర్చునేవాడు.
అలా వాడు వెనకాల కూర్చునేవాడు, ఎవడొకడు దొక్కేవాడు. ఒకరోజు అందరం కలిసి ఫోన్ చేస్తున్నప్పుడు అడిగాను, ఒరే బాబు నువ్వెందుకు ఎవడో ఒకడు సైకిల్ దొక్కుతూ ఉంటే వెనకాల కూర్చుంటున్నావు, మరి నువ్వెందుకు సైకిల్ దొక్కట్లేదంటే నాకు రాదన్నా అన్నాడు. సైకిల్ రాదన్నా అని అంటున్నావు అంత గొప్పగా, నేర్చుకోవచ్చుగా. నేర్చుకుంటే ఏమవుతుందో తెలుసా అన్న? ఏమవుతుంది? నేను తొక్కాలి, ఎవడో ఒకడు వెనకాల కూర్చుంటాడు. ఇప్పుడు చూడండి అన్న, ఎవడో ఒకడు తొక్కుతున్నాడు, నేను వెనకాల కూర్చుంటున్నా. వీడు సైకిల్ తొక్కితేనట ఎవడో ఒకడు వెనకాల ఎక్కుతాడట. కాబట్టి జీవితంలో సైకిలే నేర్చుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడంట. ఎందుకని? ఎవడో ఒకడు సైకిల్ తొక్కితే నేను వెనకాల కూర్చోవచ్చు. ఎంత దారుణం అండి. ఈరోజు అనేక మంది కాపరాలు కూలిపోవడానికి కారణం తెలుసా? కష్టపడే వ్యక్తిత్వం లేని ఇల్లాలుగాను ఉన్నావు కాబట్టి. ఇంటి పని చేయడం కష్టం, వంట పని చేయడం కష్టం, పిల్లల్ని పెంచడం కష్టం, పిల్లల్ని పట్టించుకోవడం కష్టం. ఇలా ఇంటిలో ఒక ఇల్లాలిగా నీ బాధ్యతలను నిర్వర్తించకుండా ఉండడం వల్ల నీ కుటుంబాన్ని నువ్వు కూల్చేసుకుంటున్నావు. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు నిర్మించుకుంటుంది. నీకు భార్య ఉంది, పిల్లలున్నారు, భార్యను బిడ్డలను పోషించాల్సినటువంటి బాధ్యత నీకుంది. నీకు కష్టం, పొద్దున్నే లేవడం కష్టం, ఉద్యోగానికి వెళ్ళడం కష్టం, ఉద్యోగంలో కష్టపడి పనిచేయడం నీకు కష్టం, ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళడం కష్టం. మరి నీకు ఏది ఇష్టం? కూర్చొని తినడం ఇష్టం, ఇంట్లో దొరలడం ఇష్టం, లేదా బయట తిరిగి రావడం నీకు ఇష్టం. అలా నువ్వు ఉన్నట్లయితే నీ భార్యను నీ పిల్లలను ఎలా పోషిస్తావు? నీ బిడ్డలను చదివించవలసిన బాధ్యత నీకుంది, నీ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నీకుంది. కానీ నీకున్నటువంటి ఇష్టం ఏమిటయ్యా అంటే సోమరిగా తిని పడుకోవడం. అలా అయినట్లయితే ఏ రీతిగా నీ కుటుంబం పోషించబడుతుంది? నీ బిడ్డల్ని నీ భార్యను పట్టించుకోకపోవడానికి కారణం తెలుసా? నీకు ప్రేమ లేదు కాబట్టి. నీ ఇంటిని, నీ భర్తను, నీ బిడ్డలను పట్టించుకోకుండా నీ ఇల్లు కుప్పగూల్చుకుంటున్నావు కారణం తెలుసా? నీ ఇంటి పట్ల నీకు బాధ్యత లేదు, నీ పిల్లల పట్ల నీకు ప్రేమ లేదు కాబట్టి. ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది, ఆమెకు తన బిడ్డలంటే ఎంత ఇష్టమో, తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో, ఏ విధంగా కష్టపడి పనిచేస్తుందో. విచిత్రం ఏమిటయ్యా అంటే మనం అనుకున్నట్టుగా మనకున్నట్టుగా ఆమెకు రెండు చేతులు లేవు. రెండు చేతులు, రెండు కాళ్ళు, శరీరంలో భాగాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో చాలామంది ఇల్లాలు కష్టపట్టల్లా, ఎంతోమంది భర్తలు కష్టపట్టల్లా కుటుంబాన్ని కొల్లేరుగా మార్చేసుకుంటున్నారు. కానీ నిజంగా నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివి అయితే కష్టపడి పనిచేస్తావు, కష్టపడి నీ కుటుంబాన్ని నిర్మించుకుంటావు, పోషించుకుంటావు. ఒక్కసారి ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది.
ఇంకొంచెం ఉంది. యాక్చువల్గా అయితే ఆమె సూదిలో దారం కూడా చక్కగా పెట్టగలదండి, ఆ కాళ్ళతో సూదిలో దారం పెట్టగలదు, బట్టలు చక్కగా కుట్టగలదు, చేతులు లేవు కానీ బాధ్యత కలిగిన స్త్రీ అండి. కష్టపడి తన పిల్లలకు ప్రేమను పంచిపెట్టే స్త్రీ. ఈరోజు ఈ వీడియో చూసినప్పుడు ఎంతమంది ఇల్లాలు నిజంగా ఇంట్లో కష్టపడుతున్నారు, ఎంతమంది భర్తలు ఈరోజు తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడే వారిగా ఉన్నారు. నీ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోవడానికి, పేరుకుపోవడానికి కారణం తెలుసా? నువ్వు సోమరితనంతో సతమతం అవుతున్నావు కాబట్టి. నీ సోమరితనాన్ని విడిచిపెట్టినట్లయితే, కష్టపడడం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అతా ఎంతకాలం ఇలా కూర్చొని ఉంటావు? ఇలా కూర్చొని ఉంటే మన కష్టాలు తీరవత్త? నీవు నాకు సెలవిస్తే, నీవు నాకు పర్మిషన్ ఇస్తే ఏం చేస్తావమ్మా? కష్టపడి నేను పని చేస్తా. ఏ పని చేస్తావు? వెళ్ళి పరిగెలు ఏరతా. కనీసం ఎంతో కొంత మన కుటుంబ పోషణ కోసం కావలసిన ఆహారాన్ని సిద్ధపరచుకుంటా. నాకు పర్మిషన్ ఇస్తావా? మొదటిగా మన జీవితంలో మనకున్న కష్టాలు తీరాలంటే, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, మనకున్న కన్నీటి లోయలోంచి బయటికి రావాలంటే ప్రతి ఒక్కరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? కష్టపడి పనిచేయటం. అలా కష్టపడకుండా, ప్రయాసపడకుండా నీకున్న కష్టాలు తీరిపోవాలి, ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలంటే సాధ్యము కానే కాదు. మీకు తెలుసో లేదో, ప్రపంచంలో చాలా బర్డ్స్ ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. ఆ పక్షులలో థ్రష్ పక్షి, దాని పేరు థ్రష్, THRUSH, థ్రష్ అనే ఒక పక్షి ఉంది. ఆ పక్షి రోజుకు 19 గంటలు పనిచేస్తుందట. ఎన్ని గంటలు? 19 గంటలు పనిచేస్తుందట. ప్రాముఖ్యంగా వేసవికాలం వచ్చినప్పుడు అది సుమారు ఉదయం 3 గంటలకే లేచిపోతుందట. అది 3 గంటలకు లేచి 19 గంటలు పనిచేస్తుందట. విచిత్రం ఏమిటయ్యా అంటే, ఆ పక్షి గుడ్లు పెట్టిన తర్వాత, ఆ తర్వాత అవి పిల్లలుగా మారిన తర్వాత దినములో 206 సార్లు బిడ్డలకు అన్నం పెడద్దట. కొంతమంది తల్లులు నన్ను విచిత్రంగా చూస్తున్నారు, కనీసం మా పిల్లలకు 3 పూట్లు పెట్టలేకపోతున్నాం. కష్టపడేటటువంటి ఆ పక్షి తన బిడ్డలకు సుమారు 206 సార్లు భోజనం పెడుతుందట. అడుగుతున్నాను, నీ బిడ్డలకు కనీసం కడుపు నిండా భోజనం పెట్టగలుగుతున్నావా? సహోదరా, నీ కన్న బిడ్డలకు కనీసం కడుపు నిండా రోజుకు 3 పూట్లు పెట్టగలుగుతున్నావా? పెట్టలేకపోతున్నాను అంటున్నావంటే నువ్వు సోమరుడివి, సోమరిదానివి. రూత్ అంటుంది, అత్త నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఒకటి చేస్తా. ఏం చేస్తావు? కష్టపడతా. మోడుబారిన జీవితాలు చిగురించాలి అంటే కూర్చొని మేస్తే కుదరదు, కష్టపడి పనిచేయాల్సిందే. ఈరోజు తీర్మానం తీసుకోండి, ఇప్పటి వరకు నేను కష్టపడుతున్న దానికంటే రెట్టింపు నేను కష్టపడతాను అనే తీర్మానం మీరు తీసుకుంటే ఖచ్చితంగా కష్టానికి తగిన ఫలితాన్ని మీరు చూస్తారు. ప్రసంగిలో మనం చూస్తాం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమని తెలుసా, లేక 9వ అధ్యాయం 10వ వచనంలో, నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేయి. ఏమిటట? నీ చేతికి ఏ పని అయితే వచ్చిందో, నీ చేతికి ఏ పని అయితే దేవుడిచ్చాడో, శక్తి వంచన లేకుండా ఆ పని చెయ్యి, ఖచ్చితంగా దేవుడు దానిని దీవిస్తాడు. మొదటిగా కష్టపడడం నేర్చుకుందాం. అదే మన కష్టాల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగంలో కష్టపడి పనిచేయడం నేర్చుకుందాం. అదే మనల్ని తరుముతున్నటువంటి దారిద్ర్యము నుండి, మనల్ని తరుముతున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి, మనల్ని తరుముతున్నటువంటి కష్టాల నుండి విడిపించేదేంటో తెలుసా? నీ తోటి వారి కంటే నీ ఉద్యోగంలో ఎక్కువగా కష్టపడ్డాం. ప్రమోషన్ రావాలంటే అర్థం ఏమిటి? ఎవరికి ప్రమోషన్ వస్తుంది? మిగిలిన వారందరికంటే ఎక్కువగా కష్టపడేవాడికి ప్రమోషన్ వస్తుంది. ఎవరికి జీతం పెరుగుతుంది? మిగిలిన వారికంటే ఎక్కువగా కష్టపడేవాడికే జీతం పెరుగుతుంది. ఎవరి యొక్క పని గుర్తించబడుతుంది? మిగిలిన వారికంటే ఎక్కువగా కష్టపడి, ఎక్కువ బాధ్యత తీసుకొని
సమయపాలన పాటించేవాడికే గుర్తింపు వస్తుంది. అందరికంటే ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తావు, అందరికంటే ముందుగా ఆఫీస్లోంచి బయటకు వచ్చేస్తావు, అందరూ కష్టపడుతూ ఉంటే నువ్వు నీ చైర్లో కూర్చుని కునుకుబాట్లు పడుతూ ఉంటావు, 100 సార్లు టాయిలెట్కి బాత్రూమ్కి తిరుగుతూ ఉంటావు. ఇదంతా నీ బాస్ చూసి ఏ విధంగా నీకు ప్రమోషన్ ఇస్తాడు, ఏ విధంగా నీ జీతాన్ని పెంచుతాడు, ఏ విధంగా నీ ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుంది. దయచేసి వినండి, నువ్వు విజయం సాధించాలన్నా, గుర్తింపు పొందుకోవాలన్నా, నీ జీతం పెరగాలన్నా, నిన్ను తరుముతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు దారిద్ర్యం నుంచి తప్పించుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, నీ తోటి వాడి కంటే నువ్వు బెటర్గా పనిచేయాలి. ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారు, వేటాడడానికి వెళ్ళారు. రోజంతా వేటాడారు, ఏమీ దొరకలా. అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. వేసుకున్న బూట్లు 2 కూడా విడిచిపెట్టి సేదదీరుతున్నారు. ఈ లోపల ఒక సింహం గాండ్రింపు వినిపించింది. ఆ సింహం గాండ్రింపు వినిపించినప్పుడు ఒకడు గబగబా తన బూట్లు వేసుకుంటున్నాడు. అలా గబగబా తన బూట్లు వేసుకుంటే రెండోవాడు అడుగుతున్నాడు, ఏంట్రా బూట్లు వేసుకుంటున్నావు, ఆ సింహం కంటే స్పీడ్గా వెళ్ళిపోదామనా అని అంటూ ఉంటే వాడు అంటాడు, లేదురా నీకంటే స్పీడ్గా వెళ్దామని అన్నాడు. కారణం చెప్పండి, ఎంతమందికి అర్థమైందో చే చూపించండి. మరి చాలామందికి అర్థం కాలేదు కదా. సింహం గాండ్రించుకుంటూ వస్తుందండి, ఈ లోపల ఒకడు గబగబా బూట్లు వేసుకుంటున్నాడండి. ఆ బూట్లు వేసుకుంటున్నాడు, రెండోవాడు చూసి అంటున్నాడు, ఏమిటి సింహం కంటే స్పీడ్గా పరిగెడదామనా అని అంటే, లేదురా సింహం కంటే స్పీడ్గా నేను పరిగెట్టాల్సిన అవసరంలా. ఎందుకని? నీకంటే స్పీడ్గా పరిగెడితే చాలు. ఏ ఎందుకని? ప్రతి ప్రసంగం 2-3 సార్లు చేస్తే నేను పరిగెడతా హాస్పిటల్కి. అర్థమైందా మీకు? నేను సింహం కంటే ఎక్కువగా పరిగెట్టాల్సిన అవసరంలా. నన్ను తరుముతున్న సింహాన్ని తప్పించుకోవాలంటే నీకంటే స్పీడ్గా పరిగెట్టాలి. అప్పుడు అర్థమేమిటి? నేను తప్పించుకుంటా, నువ్వు దొరికిపోతావు, నువ్వు దొరికితే చాలు నాకు. నీ వెనుక ఆర్థిక ఇబ్బందులు తరుముతున్నప్పుడు, నీ వెనుక ఆర్థిక సమస్యలు తరుముతున్నప్పుడు, దరిద్రం తరుగుతున్నప్పుడు నీ తోటి ఉద్యోగుల కంటే నువ్వు మెరుగ్గా పరిగెట్టాలి. నీ ఉద్యోగంలో నీ తోటి వారి కంటే నువ్వు కష్టపడేవాడిగా, నీ తోటి వారి కంటే నువ్వు ప్రయాసపడేవాడిగా, నీ తోటి వారి కంటే బాధ్యత గలవాడిగా నువ్వు కష్టపడినప్పుడు, దరిద్రం తరుముతున్నప్పుడు అది నిన్ను ముట్టుకోనే ముట్టుకోలేదు. ఎవరిని ముట్టుకుంటుందో తెలుసా? సోమరుల్ని పట్టుకుంటుంది. ఈరోజు ఆ దారిద్రము, ఆ ఆర్థిక ఇబ్బందులు, ఆ సమస్యలు, ఆ కష్టాలు నిన్ను పట్టుకుంటున్నాయంటే అర్థం తెలుసా? నువ్వు పరిగెట్టేవాడిగా లేవు కాబట్టి, నువ్వు కష్టపడేవాడిగా లేవు కాబట్టి. అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి, నాకు ప్రమోషన్ రావటల్లా. అందరికీ జీతాలు పెరుగుతున్నాయి, నాకు జీతాలు పెరగటల్లా. అందరూ బాగుంటున్నారు, నేనే బాగోటల్లా అని ఏడుస్తున్నావంటే దానికి కారణం తెలుసా? నువ్వు కష్టపడాల్సినంతగా కష్టపట్టల్లా. బైబిల్లో స్పష్టంగా ఉంది, శ్రద్ధ కలిగి పనిచేయువాడు ఏలుబడి చేస్తాడు. ప్రమోషన్ వస్తే ఏం చేస్తున్నావు? 10 మంది పైన అధికారిగా ఉంటున్నావు. నిన్ను దేవుడు అధికారిగా చేయాలని ఆశపడుతున్నాడు. కానీ అధికారివి నువ్వు కావాలంటే ఏం చేయాలి? కష్టపడి పనిచేయాలి. నీకు ఇచ్చిన పనిలో శక్తివంచం లేకుండా కష్టపడాలి. 39వ అధ్యాయము ఆదికాండము 39, అక్కడ ఒక యవనస్తుని మనం చూస్తాం. రండి, ఏముందో బైబిల్లో చదువుతున్నాను 3 వచనాలు. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును, రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ యుద్ధం అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. యోసేపు
కష్టపడి పనిచేసేవాడు కాబట్టే ఆ ఇంట్లో ఒక బానిసగా అడుగు పెట్టినా బానిసగా మిగిలిపోలేదండి. యోసేపు ఆ ఇంట్లో బానిసగా అడుగు పెట్టినప్పటికీ, ఒక చిన్న ఉద్యోగస్తునిగా అడుగు పెట్టినప్పటికీ అతడు కష్టపడి పనిచేశాడు. తన చేతికి ఇవ్వబడిన పనిని కష్టపడి చేశాడు కాబట్టి ఆ తరువాత అతను ఆ ఇంటి అంతటి పైన విచారణకర్తగా ప్రమోషన్ పొందుకున్నాడు. అదే ఉద్యోగం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, అదే ఉద్యోగం 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, కానీ నీకు ప్రమోషన్ రావటల్లా, జీతం పెరగటల్లా. ఆయా సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే వారిలో కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా 10 సంవత్సరాలుగా జీతం పెరగటంలా, 10 సంవత్సరాలుగా ప్రమోషన్ లేదు, ఎటువంటి పురోగతి లేదు. దానికి ఒక కారణం బహుశా నువ్వు సోమరిగా ఉండటం వల్ల, ఒక కారణం బహుశా నీ చేతికి ఇవ్వబడిన పనిని నువ్వు చేయవలసిన విధంగా చేయలేకపోవడం వల్ల. ఆ రోజు తనకు అర్థమైంది ఏమిటంటే, ఇంట్లో ఖాళీగా కూర్చున్నట్లయితే దరిద్రం వస్తుంది కాబట్టి వచ్చి అంటుంది అత్తయ్యతో, అత నీ సెలవైన ఎడల నేను పనిచేస్తా. పని చేయటానికి ఇష్టపడేవారిని దేవుడు ఇష్టపడతాడు, పని చేయటానికి కష్టపడేవారిని దేవుడు ఇష్టపడతాడు. రెండోదిగా ఆధ్యాత్మిక జీవితంలో నీకున్న కష్టం నుండి, కన్నీటి నుండి, అలాగే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూడాలంటే రెండవ సూత్రం ఏమిటో మీతో పంచుకుంటాను. రండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ సూత్రము చదివిన మాటే మరొకసారి చదివిస్తున్నాను. 2వ వచనం చదువుతున్నాను. మోయాభీయురాలైనటువంటి రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఎరుకుందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్ము అనెను. రెండోదిగా గౌరవించండి, మొదటిగా కష్టపడండి, రెండోదిగా గౌరవించండి. జాగ్రత్తగా పరిశీలన చేస్తే రూతు అలాగే నయోమి అత్త కోడల యొక్క బాంధవ్యాన్ని, బంధాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళిద్దరి మధ్య ఎంతో ఆప్యాయత ఉంది, అభిమానం ఉంది, అనురాగం ఉంది, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది. కోడలు తన అత్తను ప్రేమతో అత్త అని పిలుస్తుంది, ఆ అత్తేమో కోడల్ని కుమారి అని పిలుస్తుంది. రూతు నయోమిలో ఒక తల్లిని చూసింది, కోడలైనటువంటి రూతులో ఆ నయోమి ఒక కూతురిని చూసింది. ఆ గౌరవంతో వచ్చి, అత్తయ్య నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి కష్టపడతాను, ఆ ఇంట్లో సఖ్యత ఉంది, ఆ ఇంట్లో సమాధానం ఉంది, ఆ ఇంట్లో ఒకరి పట్ల ఒకరికి గౌరవము, మర్యాద, అభిమానము, అనురాగము ఉంది. ఈ రోజుల్లో చాలామంది భర్తలు ఉద్యోగాలు సరిగా చేయకపోవడానికి ఒక కారణం చెప్తున్నాను. అలాగే సర్వే నిరూపిస్తుంది ఏమిటంటే, ఈరోజు రోడ్ల మీద జరుగుతున్న అనేక యాక్సిడెంట్స్కి కారణం 60-70% కారణాలు ఏమిటో తెలుసా? భర్త ఉద్యోగానికి బైక్ మీదో లేకపోతే కారులోనో బయలుదేరే ముందు ఇంటిలో గొడవల వల్ల, భార్యతో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల, ఒకరితో ఒకరు గొడవ పడడం వల్ల, ఒకరిని మీద ఒకరు తగాదాలకు దిగటం వల్ల, చిరాకుతోనో పరాకుతోనో ఇంట్లోంచి బయటకు ఆ భర్త వెళ్తున్నాడు. ఆ చిరాకు, ఆ కోపం, ఆ ఆవేశంతో బైక్ తోలడం, ఆ కారు తోలడం, తత్ఫలితంగా యాక్సిడెంట్లు కావడం, ఇది సర్వసాధారణమైపోయింది. ఒక సర్వే నిర్వహించినప్పుడు ఇలా తరచుగా యాక్సిడెంట్స్ కావడానికి కారణం ఏమిటి అని చెప్పి వాళ్ళు సర్వే చేస్తే తేలింది ఏమిటయ్యా, ఇంటిలో సరైనటువంటి సమాధానకరమైన వాతావరణం లేకపోవడం. ఈ అతను కోడల్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంది, అభిమానం ఉంది. ఈరోజు నీ భర్త ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళనిస్తున్నావా? సమయానికే క్యారేజ్ పెట్టి, సమయానికే టిఫిన్ పెట్టి పంపిస్తున్నావా? లేకపోతే గొడవ పడుతూ, చిరాకు పడుతూ,
మనిషికి నెమ్మది లేకుండా చేస్తూ కోపతాపాలతో ఇంట్లోంచి బయటికి వెళ్ళే విధంగా చేస్తున్నావా? కొంతమంది భర్తలు పనిచేయరు, భార్యలే కష్టపడి ఉద్యోగం చేసి తనను తన బిడ్డల్ని పోషిస్తూ ఉంటారు. అలాంటి భార్య ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కనీసం తనన్నా వెళ్ళి ఉద్యోగం చేస్తుంది, తనన్నా కష్టపడుతుంది అనే భావన కలిగి ఆ భర్త ఆ భార్యకు సహకరిస్తాడంటే అదీ లేదు, మంచం మీదే భీష్మించి కూర్చుంటాడు, టిఫిన్ రెడీ చేసి పెట్టేళ్ళు, భోజనం రెడీ చేసి పెట్టి వెళ్ళు, నాకు టైం అవుతుందండి, ఈ రోజుకు మీరు ఏదన్నా బయటలో బయటను తెప్పించుకుని తినేసేయండి, కుదరనే కుదరదు అని చెప్పి దానికి అనవసరంగా భార్యతో గొడవపడ్డాం, కాదంటే కొట్టడానికి మీద మీదకి రావడం. ఈ విధంగా ఇంట్లో చిరాకు, ఇంట్లో కోపము, ఇంట్లో నరకము అనుభవిస్తున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, వారు ఉద్యోగానికి వెళ్ళి ఏ విధంగా ప్రశాంతంగా ఉద్యోగం చేయగలరు? ఇదే చిరాకు, ఇదే కోపాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉద్యోగంలో కూడా తమ తోటి వారితో ఉద్యోగంలో గొడవ పడడం వల్ల, పై అధికారి ఇచ్చినటువంటి పని చేయడంలో నిర్లక్ష్యం కనపరచడం వల్ల, లేకపోతే ఇచ్చిన పని సరిగా చేయకపోవడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. దయచేసి గమనించండి, రూతు అలాగే నయోమి ఇంటి లోపల వారు ప్రశాంతత కలిగి ఉంటున్నారు. అంతేకాకుండా రూతు బయటికి వెళ్ళే ముందు తన అత్తయ్య యొక్క పర్మిషన్ తీసుకుంటుంది. అత్తయ్య, నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను. ఈ రోజుల్లో ఎంతమంది ఇంటిలోంచి బయటికి వెళ్తున్నప్పుడు చెప్పి వెళ్ళేవారిగా ఉన్నారు. భర్తలు ఎంతమంది ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు భార్యతో ఒక మాట చెప్పి, బిడ్డలతో ఒక మాట పలకరించి బయటికి వెళ్ళే తండ్రులు ఎంతమంది ఉంటున్నారు? అలాగే భార్య ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు తన భర్తకు ఒక మాట చెప్పి బయటికి వెళ్ళేటటువంటి భార్యలు ఎంతమంది ఉంటున్నారు? అయ్యో, ఈరోజు కొంపలు ఎలా తగలని అంటే భార్య ఇంట్లోంచి బయటకు ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎందుకు వెళ్తుందో తెలియదు, ఎక్కడెక్కడ తిరిగి వస్తుందో తెలియదు, అలాగే భర్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడ తిరిగి వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, భార్య ఎప్పుడు వెళ్తుందో తెలియదు, భర్త ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు, వీళ్ళిద్దరిని చూసి బిడ్డలు ఆడిగిపోతున్నారో తెలియకుండా తయారవుతుంది. ఇది కుటుంబం కాదండి. సాధారణంగా మీరు లాడ్జీలు చూడండి, లాడ్జ్ అంటే తెలుసా మీకు, హోటల్స్ లాడ్జెస్ ఉంటాయి కదా, ఆ లాడ్జ్లో కస్టమర్లు వస్తారు, ఎవడికి వాడు వస్తాడు, ఎవడికి వాడు పోడతాడు, పక్క గదుల్లో ఉన్న వాళ్ళకి పరిచయం అవసరం లేదు, పక్క గదుల వాళ్ళకి వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడికి పోయారు అవసరం లేదు, అదొక లాడ్జ్ అది. ఈరోజు కొంపలు కుటుంబాలు లాడ్జీలుగా తయారవుతున్నాయి. భర్త ఎప్పుడు వస్తాడో భార్యకు తెలియదు, భార్య ఎప్పుడు వస్తుందో భర్తకు తెలియదు, భార్య ఆడిగిపోతుందో భర్తకు తెలియదు, భర్త ఆడిగిపోతున్నాడో భార్యకు తెలియదు. ఇది కుటుంబం అంటారా? అలాంటి కుటుంబంగా నీ కుటుంబాన్ని మార్చేసుకున్నావా? జాగ్రత్త, ఆ కుటుంబం బాగుపడదు. అలాంటి కుటుంబంలో పెరుగుతున్న బిడ్డలు బాగుపడరు. కాబట్టి తల్లులు తండ్రులు, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కష్టాలు నీ కన్నీరు తొలగాలి అంటే, నువ్వు చేస్తున్న పనులలో ఒకవేళ పరిచర్యలో వర్ధిల్లాలి అంటే, నయోమి దగ్గర రూతు ఏ విధంగా ఆ గౌరవాన్ని చూపిస్తుందో, ఆ ఆప్యాయతను చూపిస్తుందో అది మనం నేర్చుకుంటే బాగుంటుంది. నయోమికి దగ్గర ఆస్తిపాస్తులు లేవని, నయోమి తనను పోషించలేదని రూతుకు అర్థమైపోయింది అని చెప్పి గొడవ పడింది అంటారా? నయోమిని చూసి, అత్తా, ఏమిటి, ఇదేనా నీ సత్తా అందంటారా? అనలేదండి. ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో నయోమి ఉన్నప్పుడు, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు రూతు ఇంట్లో గొడవ పడలేదండి. నువ్వేదో అనుకొని చెప్పి నిన్ను వెంటబడి నిన్ను అంటిపెట్టుకొని నీ వెంట వచ్చేసా, ఇదా నీ బ్రతుకో, నువ్వేదో పట్టణంలో ఉద్ధరిస్తున్నావని గొప్ప ఉద్యోగం చేస్తున్నావని చెప్పి నిన్ను పెళ్లి చేసుకుని పట్టణం వచ్చా, ఇదా నీ ఉద్యోగం, ఇదా నీ బ్రతుకో. ఆ ఇంటి నిండా కష్టం ఉన్నప్పుడు, ఆ ఇంటిలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేయండి. నయోమిని చూసి ఫుట్బాల్ ఆడేట్ల రూతు, కొంతమంది భార్యలు ఆ నెల జీతం కొంచెం తక్కువ వచ్చినా, ఆ నెల జీతం రాకపోయినా, ఆ కంపెనీలో కొంచెం నష్టాలు గుండా వెళుతూ రావాల్సినటువంటి జీతం రాకపోయినా, వ్యాపారంలో రావాల్సినటువంటి లాభాలు లేకపోయినా బెదిరించి పడేస్తారు. నీలాంటి వాడితో ఎందుకు కాపురం చేయాలి? కనీసం భార్యని పిల్లల్ని పోషించుకోలేని నీలాంటి చేతగాని దద్దమ్ముతో నేను ఎందుకు కాపురం చేయాలి? నీకు ఉద్యోగం వచ్చినప్పుడే చూస్తా, ఉద్యోగం వచ్చినప్పుడే వస్తా,
అని చెప్పి భర్తను బెదిరించి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి ఆ గయాలి భార్య లేరంటారా? ఒకరోజు ఒక వ్యక్తి బాధపడుతూ ఇలా అన్నాడు, అయ్యా నా వ్యాపారం చాలా బాగుంది, లక్షల లక్షల వ్యాపారం, అంతా బాగున్నప్పుడు నా భార్య నాతో ఉంది. ఆ వ్యాపారం ఎప్పుడైతే కుప్పగూలిపోయిందో, ఆర్థికంగా నేను ఎప్పుడైతే చితికిపోయానో, నా ముఖం చూసి నీలాంటి వాడిని చేసుకోవడం కంటే రిక్షా వాడిని చేసుకోవడం బెటర్, కనీసం రెండు పూట్ల భోజనం ఉన్న పెడతాడని చెప్పేసి మూటా మూళ్ళు సర్దుకొని పిల్లల్ని పోగు చేసుకొని వెళ్ళిపోయిందటండి. వచ్చి బాధపడుతున్నాడు. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ నేను సమకూర్చినప్పుడు, అన్నీ నేను ఇచ్చినప్పుడు అనుభవించిందండి. ఈరోజు ఆర్థికంగా చితికిపోయి నేను అల్లాడిపోతున్నప్పుడు నా ముఖం కూడా చూడకుండా పిల్లల్ని తీసుకుని మూట ముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయిందండి. ఎవరు వీళ్ళు? గయాళ్ళు. అన్నీ ఇస్తున్నప్పుడు అనుభవించడం చేతనవుతుంది, కానీ కష్టాల గుండా భర్త వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా భార్య వెళ్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి బదులుగా అవమానపరిచి అపనిందలు వేసి ఒంటరిని చేసి వెళ్ళిపోవడం ఎంతవరకు సబబు అంటారో ఒకసారి ఆలోచించండి. రూతు నయోమిని చూసిన తర్వాత నయోమి స్థితి పూట గడవనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అత్త ఇదా నీ బ్రతుకో, మరి మా దేశంలో బాగా కబుర్లు చెప్పావుగా, అంతుంది ఇంతుంది అన్నావుగా, తీరా వస్తే ఇదే నీ బ్రతుకో, దండం పెట్టి వెళ్ళొస్తా అని చెప్పి అనలేదండి. ఆ టైపు కానీ కాదండి. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకొని తను ఏ విధంగా ఆ పరిస్థితులకు ఆధారంగాను ఆసరాగాను అండగా నిలబడగలదో దాన్ని కనపరిచేటటువంటి ఒక అద్భుతమైన ఆత్మీయ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ. అత మన కష్టాల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, వయసు మీద పడిన నిన్ను కష్టపడి పనిచేయమంటాం అది ధర్మం కాదు. నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను అత్త, వెళ్ళి కష్టపడి పనిచేస్తాను. ఒకవైపు అత్తను గౌరవిస్తుంది, ఒకవైపు పరిస్థితులను అర్థం చేసుకుంటుంది, ఒకవైపు పర్మిషన్ తీసుకుంటుంది. అప్పుడు నయోమి అంటుంది, కుమారి నువ్వు వెళ్ళిరా, ఇంట్లో సమాధానం ఉంటే, ఇంట్లో సఖ్యత ఉంటే, ఇంట్లో అభిమానము అనురాగము ఉన్నట్లయితే, ఇంటి బయటకు వెళ్ళి పనిచేసేటటువంటి భర్త కావచ్చు భార్య కావచ్చు వాళ్ళు విజయం సాధించగలుగుతారండి. ఎందుకని? వాళ్ళు ఇంట్లో నెమ్మది కలిగి ఉన్నారు కాబట్టి, మైండ్ ప్రశాంతంగా ఉంది కాబట్టి చక్కగా పనిచేయగలుగుతారు, ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలుగుతారు, ఫలితంగా మంచి రిజల్ట్స్ను చూడగలుగుతారు. కాస్త డబ్బులు తక్కువ ఇస్తే చాలు, కాస్త జీతం తక్కువ ఇస్తే చాలు, ఒక నెల జీతం రాకపోతే చాలు, వెంటనే ఒక పెట్టి రెడీగా ఉంచుకుంటారు కొంతమంది ఇల్లాలు. అవునా కదమ్మా? ఎప్పుడు బీరో పైన ఒక పెట్టుందా, రెండు చీరలు నా రెడీగా ఉంటాయి, ఏదైనా తేడా వస్తే చాలు ఆ పెట్టి పట్టుకోవడం, ఏదైనా తేడా వస్తే చాలు చదువుకుపోవడం. వెనకటికి వాళ్ళ అమ్మ చెప్పిందట, ఏమే పెళ్ళన్న తర్వాత, పెళ్ళైన తర్వాత కష్టాలు ఇబ్బందులు ఇరుకులు వస్తాయే, అలా వచ్చినప్పుడు చదువుకుపోవాలే అని చెప్పి అందట. నవ్వుతారేమిటి? చదువుకుపోవాలి అని చెప్పి అందట. అంతే పెళ్ళైన మూడు నెలలకే చదువుకుని వచ్చేసింది సిస్టరు. ఏంటమ్మా ఏమైందమ్మా, గొడవ అయిందే, ఉద్యోగము సద్యోగం లేని పోషించలేని ఆ మొగుడితో నేనేం కాపురం చేస్తా, అందుకే వచ్చేసా. అదేంటమ్మా అలా వచ్చేసావు, ఒకవేళ ఈరోజు ఉద్యోగం రాకపోవచ్చు లేకపోవచ్చు, రేపు వస్తుంది ఉద్యోగం, కనీసం అండగా నిలబడాలి, ఆధారంగా ఉండాలి, ఆదరించాలి, ఇలా సర్దుకులు వచ్చేస్తే ఎలాగమ్మా, నువ్వే చెప్పావుగా సర్దుకుపోవాలని చెప్పి. సర్దుకుపోవాలని చెప్పి అంటే పెట్టే బేడ కాదు, సర్దుకుపోవాలంటే కష్టమైనా ఇరుకైన ఇబ్బంది అయినా కొంచెం సర్దుకోవాలి. మీరు సీట్లో కూర్చుంటారు, ఇద్దరికే చోటు ఉంటుంది, మూడో వ్యక్తి వచ్చింది నిలబడలేకపోతుంది, అప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం చెప్పండి సర్దుకుంటాం, ఇరుకైనా కూడా సర్దుకుంటాం. అది సర్దుకోవడం అంటే పోవడం కాదు. రూతు యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుసా మీకు? సర్దుకుపోయే వ్యక్తిత్వం. ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ సర్దుకుపోయే వ్యక్తిత్వం. ఇంటిలో ఉన్నవారిని గౌరవించటం తన వ్యక్తిత్వం. సహోదరుడా సహోదరి వినో, నీ ఇంటిలో గౌరవం లేకుండా, నీ ఇంటిలో మర్యాద లేకుండా, నీ ఇంటిలో ఐక్యత సఖ్యత లేకుండా బయటకు వెళ్ళి విజయం సాధించటం అంత సులభం కానీ కాదు. గౌరవించండి, ఫలితంగా ఇంటిలో గౌరవం ఉన్నట్లయితే ఇంటి బయట కూడా నువ్వు గౌరవించేవాడిగా ఉంటావు. కారణం చెప్పమంటారా? ఉద్యోగం చేసే చోట
నువ్వు ఇతరులతో గొడవ పడేవాడిగా ఉన్నట్లయితే నువ్వు ఉద్యోగంలో ఎక్కువ కాలం మనలేవు. అనేక సందర్భాల్లో ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చి అంటారు, అయ్యా ఉద్యోగం పోయింది. ఏ ఎందుకయింది, ఎందుకు పోయింది? గొడవ అయింది అయ్యా ఉద్యోగం చేసే చోట. మాట మాట పెరిగిందయ్యా, ఇక నేను తట్టుకులకు దెబ్బ కొట్టానయ్యా, వాళ్ళు ఏమో నన్ను బయటికి గెంటేశారయ్యా, నా పై యజమానితో ఉన్న మా అధికారితో కాస్త గొడవ అయిందయ్యా, ఆ గొడవ చిలికి చిలికి వానయ్యి పెద్దదయ్యిందయ్యా, బయటికి గెంటేశారయ్యా, ఎందుకయ్యా అలా చేసుకున్నావు? కొంచెం కోపం ఎక్కువలేయ్యా మనకి. పని పాట లేనోడికి కోపం కాకపోతే ఇంకేమిటి చెప్పండి? ఈ పని చేయడం చేతకానోడికి ఏదైనా పని చెప్పండి, వాడికి పేకల దాకా కోపం వస్తాయి. ఏంటి నన్ను పని చేయమంటున్నావు ఏమిటి? మరి భోజనం పెట్టినప్పుడు నన్ను తినమంటున్నావు ఏమిటి అంటే దానికి ముందు రెడీ. నన్ను తినమంటున్నావేమిటి అని చెప్పి అండగాని నన్ను పనిచేయమంటున్నావేమిటి? దయచేసి గమనించండి, ఎవరైతే తనకిచ్చిన పనిని గౌరవిస్తారో, ఎవరైతే తన పనిని గౌరవిస్తారో, ఎవరైతే తన బాధ్యతను గౌరవిస్తారో, ఎవరైతే తన చుట్టూ ఉన్నవారితో గౌరవంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే తన పై అధికారికి గౌరవాన్ని చూపిస్తారో, వినండి, వాళ్ళు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. నీ పై అధికారిని గౌరవించు, నీతో పనిచేసే వారిని గౌరవించు, మర్యాదగా మాట్లాడు. ఆ ఉద్యోగస్తునికి మరొక డిపార్ట్మెంట్ ఉద్యోగస్తునికి ఏదో మాట మాట వచ్చింది. ఆ డిపార్ట్మెంట్ వచ్చేసాడు, వచ్చేసి ఈ టేబుల్ దగ్గర కూర్చుని వాడిని చెడమడ 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 తిట్టేస్తున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్న వ్యక్తి కామ్గా వింటున్నాడు కానీ ఒక్క మాట తిరిగి అంటలేదు, చెడమడ చెడమడ తిట్టేస్తూ ఉంటే మౌనంగా సహిస్తూ ఉన్నాడు. తిట్టేసి అరిసి కేకలేసి అతను వెళ్ళిపోయాడు. పక్కన కూర్చున్నవాడు అంటున్నాడు, అన్నన్ని మాటలు అంటా ఉంటే మౌనంగా సహిస్తున్న ఒక్క మాట తిరగడం లేదు, ఎందుకని? అప్పుడు అంటున్నాడు, వాడికి బుద్ధి చెప్పటం కానీ వాడి నోరు ముగించటం కానీ నాకు క్షణంలో పని, ఆ విషయం తెలుసు, కానీ ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? క్యాబిన్లో మన బాస్ ఉన్నాడు, ఆయన ఎంతో కష్టపడి కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈరోజు మనం భోంచేస్తున్నామంటే మన భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నామంటే ఈ ఉద్యోగం ఉంది కాబట్టి. నేను ఈ ఉద్యోగాన్ని గౌరవిస్తున్నాను, ఈ కంపెనీని స్టార్ట్ చేసిన మన బాసును గౌరవిస్తున్నాను, ఆయన్ని క్యాబిన్లో పెట్టుకొని ఆయన దగ్గర పనిచేస్తున్నాం. మేము కొట్టుకు చచ్చినట్లయితే అంతకంటే అవమానం ఆయనకే ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. వాడు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. నేను మౌనంగా ఉన్న కారణం ఏమిటంటే మన బాస్ అంటే నాకు గౌరవం కాబట్టి, ఈ కంపెనీ అంటే నాకు గౌరవం కాబట్టి, అందుకే నేను మౌనంగా ఉన్నాను. ఇదంతా కూడా క్యాబిన్లో ఆ బాస్ మొత్తం చూస్తూ ఉన్నాడు, కెమెరాలో వింటూ ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఇతన్ని పిలిపించాడు, అంటున్నాడు, నువ్వు అన్నదంతా నేను విన్నాను, నువ్వు కూర్చోవలసింది ఆ గుమస్తా పోస్టులో కాదు, నువ్వు కూర్చోవలసింది నా పక్క సీట్లో, వచ్చి కూర్చో. అయ్యా అయ్యా నేను గుమస్తా. ఎస్, నువ్వు చేసే పని గుమస్తా పనే కానీ నీకు నా పట్ల కంపెనీ పట్ల ఉన్నటువంటి సత్హృదయం చూసావా? అది జనరల్ మేనేజర్కి ఉండాల్సినటువంటి స్థాయి అయ్యా. వచ్చి నా సీట్లో పక్క సీట్లో కూర్చో. ప్రియ సహోదరి సహోదరులు, అనేక సందర్భాల్లో మనం గౌరవం లేకుండా ఉద్యోగాలు చేసే చోట, గౌరవం లేకుండా పనిచేసే చోట వ్యవహరించటం వల్ల చాలామంది ఉద్యోగంలో గుర్తింపును పోగొట్టుకుంటున్నారు. 100 మందిలో 20 మందిని తీసేయాలనుకుంటే ఎవరిని ముందు తీసేస్తారో తెలుసా మీకు? పని చేయని వాడిని. ఎవరిని తీసేస్తారో తెలుసా మీకు? పని చేయకుండా చుట్టూ ఉన్నవారి పనిని పోగొట్టేవాడిని, పాడు చేసేవాడిని. ఎవరిని తీసేస్తారో తెలుసా మీకు? ఎవరైతే గౌరవం లేకుండా మర్యాద లేకుండా అందరితో తగాదాలు పడతూ ఉంటారో వాడిని తీసేయాలనుకుంటారు. కానీ ఎవరైతే అందరితో మంచిగా ఉంటూ ఇచ్చిన పని ఖచ్చితంగా చేసేటటువంటి, కంపెనీ పట్ల కంపెనీని స్టార్ట్ చేసినటువంటి ఆ బాస్ పట్ల మంచి అభిప్రాయం కలిగి గౌరవాన్ని చూపించేటటువంటి వారిని సాధారణంగా ఏ ఒక్కరు తీసేయడానికి ధైర్యము చేయనే చేయరు. నీ కష్టాలు తీరాలన్నా, నీ కన్నీరు తొలగిపోవాలన్నా, నీ ఉద్యోగంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడాలన్నా సహోదరి సహోదరా, గౌరవించటం నేర్చుకో. పెద్దలను గౌరవించటం నేర్చుకో. నీ చుట్టూ ఉన్నవారిని గౌరవించటం నేర్చుకో. మంచిగా మాట్లాడడం నేర్చుకో. అది నిన్ను నీ ఉద్యోగాన్ని కాపాడుతుంది అనే సత్యం మాత్రం మర్చిపోవద్దు. 39వ అధ్యాయంలో మనం చూసాం ఏమిటది, యోసేపు నాకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు యెహోవా సఫలీకృతము చేశాను. అది చూసినటువంటి యజమాని,
యోసేపును తన ఇంటి పై అధికారిగా హెచ్చించెను. నువ్వు హెచ్చించబడాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంటే నువ్వు కష్టపడి పనిచేస్తావు, ప్రయాసపడి పనిచేస్తావు, ఇంటి లోపల ఇంటి బయట మర్యాదగా ఉంటావు, గౌరవం ఇవ్వడం నేర్చుకుంటావు. అలా కాకుండా ఇంటి లోపల ప్రొద్దస్తమా నువ్వు గొడవపడే ఇల్లాలిగా నువ్వు ఉన్నా, భర్తగా నువ్వు ఉన్నా, ఆ తర్వాత ఇంటి బయట నువ్వు ఏ పని చేసినా అది గౌరవాన్ని నోచుకోనే నోచుకోదు. ముగించేస్తున్నాను. యోసేపు ఆ పండు తినేశాడు. యోసేపు ఆ పండు తిన్నావా అని అంటే వెంటనే తప్పు ఒప్పుకోవాల్సింది. అయ్యా, నా ఇంటికి యజమాని నేనే కాబట్టి, నా భార్య చేసిన తప్పును నేను చేశాను కాబట్టి కుటుంబ పరంగా క్షమాపణ కోరుతున్నాను, నన్ను క్షమించు. నేను నా భార్య నీ మాటను ఉల్లంఘించి ఈ పండు తిని తప్పు చేశాం, కుటుంబాన్ని క్షమించు నాయన అని చెప్పి ఉన్నట్లయితే ఎంతో బాగుండేది. ఆదామేమో అవ్వను నిందించాడు. నన్నేం చేయమంటావు, నువ్వు ఇచ్చిన ఆ భార్య నాకు ఈ పండు ఇచ్చింది, అవ్వ నువ్వెందుకు తిన్నావు, నన్నేం చేయమంటావు, ఆ సాతాను నన్ను శోధించింది, ఆ పాము నన్ను శోధించింది కాబట్టి నేను తినేశాను. తప్పైతే చేశారు కానీ ఏ ఒక్కరు ఒప్పుకోవట్లా. మరి ఏం చేస్తున్నారు? ఒకరి మీద ఒకరు నెపాలు వేసుకుంటున్నారు, ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. ఒకవైపు శాపం రాబోతుంది, మరణం రాబోతుంది, అది తెలిసి కూడా ఏమాత్రము తప్పును ఒప్పుకోవడానికి ఏ ఇద్దరూ కూడా సిద్ధంగా లేరు. ఫలితం ఏమిటి? ఒకరిని ఒకరు నిందించుకుంటూ, ఒకరిని ఒకరు తప్పు నెపాలు వేసుకుంటున్నప్పుడు దేవుడు చేసిందని తెలుసా, వీళ్ళిద్దరినీ మూటగట్టి ఏదైనా తోటలోంచి బయటకు గెంటేశాడు. లాభం లేదు, సమాధానం లేని, సఖ్యత లేని, ఐక్యత లేని మీరిద్దరూ కూడా ఈ ఏదైనా తోటలో సమృద్ధి కలిగిన సకల ఆశీర్వాదాలు ఉన్న ఏదైనా తోటలో ఉండడానికి వీల్లేదు, బయటికి పండి. ఇద్దరిని బయటికి గెంటేశాడు. అర్థమవుతుందా? ఏ కుటుంబంలో అయితే సఖ్యత, ఏ కుటుంబంలో అయితే సమాధానం, ఏ కుటుంబంలో అయితే ఎంతసేపు అటు భర్తను నిందించే భార్య, ఇటు భార్యను నిందించే భర్త, వీళ్ళిద్దరిని చూసి పిల్లలు పాడైపోయేటటువంటి స్థితి, ఏ కుటుంబంలో ఉన్నా ఆ కుటుంబము సమాధానానికి దూరం అవుతుంది, ఆశీర్వాదానికి దూరం అవుతుంది, దేవుని దీవెనలకు దూరం అవుతుంది. ఆదాము అవ్వ ఏదైనా తోటలో వచ్చి బయటికి గెంటివేయబడ్డారు. కారణం తెలుసా? వారిద్దరి మధ్య సఖ్యత, సమాధానం లేదు. నీ కుటుంబంలో ఉన్న కష్టాలు తీరాలంటే, నీవు ఈరోజు కలిగి ఉన్న కన్నీటిలోంచి బయటికి రావాలి అంటే, రూత్ ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా, పూట గడవడం కష్టంగా ఉన్నా, మా ఇంట్లో మాత్రం సమాధానం, సఖ్యత ఉంది. నాకు మా అత్తయ్య అంటే ప్రాణం, మా అత్తయ్యకి నేనంటే బహు ఇష్టం. ఇద్దరం కష్టాన్ని కలిసి పంచుకుంటున్నాం, ఇద్దరం కూడా పేదరికాన్ని కలిసి పంచుకుంటున్నాం, దాన్ని జయించడానికి ముందడుగు వేస్తున్నాం. ఆ రోజు ఆ రూతు నేను వెళ్ళి కష్టపడతాను అని ఏ మాట అయితే అందో, ఆ మాట తన జీవితాన్ని పూర్తిగా తలక్రిందులు చేసేసిందండి, తన చరిత్రనే మార్చేసిందండి. యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్త్రీగా అవతరించిందండి. ఆ రోజు తాను చెప్పిన ఆ మాట, నేను ఇంట్లో కూర్చోను, వెళ్ళి కష్టపడి పనిచేస్తాను, ఆ మాట తన రాతను మార్చేసిందండి. ఎలా? వచ్చేవారు నేను మీతో పంచుకోబోతున్నాను. వాస్తవంగా ఈరోజు 5 విషయాలు పంచుకోవాలని ఆశపడ్డాను, కానీ 2 విషయాలకే గంటకు పైగా సమయం పట్టింది. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత ఇక నుంచి నేను కష్టపడి పనిచేస్తా, ఇక నుంచి నేను గౌరవంగా బ్రతుకుతా, గౌరవాన్ని మర్యాదను పంచిపెడతా అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కివేస్తారు. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. కలిసి ప్రార్థన చేద్దాం. మీరు ఎక్కడ ఉంటే అక్కడ గౌరవంగా ప్రవర్తించండి, మర్యాదగా మాట్లాడండి. ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట ఇతరుల పట్ల గౌరవం చూపించండి. ఇంటిలో గౌరవంగా ఉండండి, మర్యాదగా మాట్లాడండి, ఒకరి పట్ల ఒకరు సఖ్యత కలిగి జీవించండి. ఇంట్లో ఉన్న కొట్లాటలు ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయనే సత్యం గ్రహించి, ప్రాణాలను తీసేస్తాయి అనేటటువంటి వాస్తవం గ్రహించి జాగ్రత్త వహించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నీ చేతికి ఇవ్వబడిన పని శక్తి వంచన లేకుండా నీ తోటి వారి కంటే అత్యధికంగా కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయమని, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కల్లారా చూడమని మనవి చేస్తున్నాను. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడో, నా కష్టం నుండి, నా కన్నీటి నుండి, నా ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి నేను బయటపడాలంటే ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదు. ఒక పక్షి 19 గంటలు పనిచేసి తన బిడ్డలను పోషిస్తున్నట్లయితే
అంతకంటే బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా నేను మరింతగా కష్టపడతానో, ఇతరుల పట్ల నేను మర్యాదగా వ్యవహరిస్తానో, ఒక ఆత్మీయుడిగా నా నోటిని కాపాడుకుంటానో అని హృదయపూర్వకంగా తీర్మానం తీసుకుంటున్నట్లయితే నీ హస్తాన్ని ప్రభు చూపిస్తావా? ఎస్ 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 బెత్లెహేం హాల్లో మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. కష్టాల్లో నుంచి, కన్నీటి లోయలో నుంచి మేము బయటపడాలన్నా, చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని కల్లారా చూడాలన్నా, మొదటిగా మేము చేయాల్సింది కష్టపడి పనిచేయాలి. ఇతరుల కంటే ఎక్కువగా కష్టపడాలి, శక్తివంచం లేకుండా కష్టపడాలి. అంతేకాకుండా తండ్రి, ఇంటిలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, వాటిని ఆసరాగా తీసుకొని అటు భార్య కానీ భర్త కానీ ఒకరిని ఒకరికి నరకం చూపించి ఇంటిని పీకేసి దాన్ని వల్లకాడుగా చేయడం ఏమాత్రం మంచిది కాదు. అలాంటి కుటుంబంలో క్షేమం ఉండదు, సమాధానం ఉండదు, అలాంటి కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు. ఆదాము అవ్వ ఏదైనా తోటలోంచి బయటికి గెంటివేయబడ్డానికి కారణము ఆ ఇంట్లో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని ఈరోజు దర్శించండి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని అండగా నిలబడి ఆ కష్టాన్ని జయించే, ఒకరినొకరు గౌరవించుకొని అద్భుతమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవడానికి, అంతేకాకుండా ఇంటి లోపల గౌరవము, ఇంటి బయట మర్యాద కలిగి, నాయన ఇచ్చిన ఉద్యోగంలో చుట్టూ ఉన్నవారితో సఖ్యత కలిగి, సమాధానంతో ఉద్యోగం చేసే చోట మర్యాద కలిగి, గౌరవించే మంచి మనసునిచ్చి, ఫలితంగా ఆశీర్వాదాన్ని కల్లారా చూసే, అభివృద్ధిని కల్లారా చూసే కృప మా అందరికీ దయచేయమని, విత్తినటువంటి వాక్యం ఫలింప చేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తారా? ఫ్రెండ్స్, విలువైన సందేశాన్ని ఇచ్చిన దేవునికి